పాతాళలోకమున పాతాళలోకమున. తెలుసు కదా సార్, పాతాళం అంటే కింద కదా, ఈయనేంటి పైకి చూపిస్తాడు అని. ఏం లేదు, మెక్కిలేని అధః పాతాళంలో ఉన్నాడు. ఇంత గొప్ప లెజెండరీ రికార్డు పెట్టుకుని మీరు ప్రజలకు ఇంకా తక్కువ పరిచయం అయ్యారని. రోహిల్ల, మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించు. ఈ ఆకారాన్ని తాళిస్తున్నానే గాని మీ మనోప్రాకారాన్ని దాటి వెళ్ళగలనా? బాబా, కఫీ బాగా పాడైపోయింది, ధునిలో పడేయమంటారా? మీరు నా విలువ ఇంత అని ఎలా నిర్ణయించుకున్నారు? సినిమాకి బాలకృష్ణ వాళ్ళ తోడల్లుడు ప్రసాద్ అని ఆయన, ఏంటి సార్ మీరు టిఫిన్ చేయరు, టీ తీసుకోరు, ఏం తీసుకుంటారు? అడ్వాన్స్ తీసుకుంటారండి. ఓ సారీ మర్చిపోయాను సార్ అని అప్పుడు ఇచ్చాడు చెక్. మీకు భాష మీద పట్టు ఎలా వచ్చింది? నేను డ్రామా రైటర్నండి మొదట, ఆ తర్వాత సినిమా డ్రామాలే సినిమా లాగా రాసేవాడి. కానీ సార్ దాసర్ గారి స్టైల్లో బాగా పుంఖాలు పుంఖాలు ఉంటాయి, అందుకే నన్ను పెట్టుకుంది ఆయన. చాలా మంది మా కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటారు, సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. పాటకు పాడే కట్టిన దినం, పల్లవి వల్లకాటికి వెళ్ళిపోయింది, చరణాలిక కథలు లేవు. పబ్బాబ్బా, ఒక మూడు ముక్కల్లో మొత్తం చెప్పేశారు. నాకు సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేసి, గురువు గారు ఏంటి మీరు అలా అన్నారు, ఇక ఆయన పోతే పాట పాడిగట్టింది దినమేనా నా దృష్టిలో. నితిన్ కపూర్ గారికి జయసుధ గారికి మధ్య వీళ్ళు ఎక్కువ ఏది పట్టించుకోరు. ఆ కరెక్ట్ ఏజ్ దాటిపోయాక వాడికి ఓపిక పోతుంది, వీళ్ళు వదిలేస్తారు. సావిత్రి గారి రకరకాలుగా జయమిని గణేషను అతను తాగించాడు, ఇది చేశాడు, రకరకాల వర్షన్స్ చెప్తుంటారు, అది కానే కాదు. ఈ చెట్లెనక పొట్లెనక ఎంతకాలం నేను. శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో? ఇప్పుడు నన్ను దాటి కతిరినాకేఫ్ అన్నారు, ఐశ్వర్యరాయ్ అన్నారు, నేను ఎలా ఇంకా యంగ్గా ఉండాలి, మాటికి వస్తే ప్లాస్టిక్ సర్జరీ. హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఫోన్ చేసేవాళ్ళు కోదండరామరెడ్డి వాళ్ళు, ఫస్ట్ నైట్ సీన్ సార్ నగ్మా ఏ కలర్ చీర కడదాం అని చేసేవాడు. అంత కళాత్మకమైన అంత అది అది కూడా నన్ను ఆయన అడగడం ఓవరు, నేను చెప్పడం ఇంకా ఓవరు. మురళీమోహన్ చేశాడు నేను చెప్పగలవా? మురళీమోహన్ చంద్రబాబు కలిసి ఇన్ని వేల ఎకరాలు దొబ్బేసి ఇది చేశారని అయితే చెప్పంటే వింటారు ఎవరన్నా. కానీ చాలా ఆయన జీవితం ఎప్పుడు అలా గుప్తంగా అలా ఉండేది. ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంక్ లో పెట్టిన ఒక 3,000 కోట్లు తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకున్నావాడు. నాకెందుకు, నాకు బాగా ఉంది కదా, నువ్వు తీసుకో, సోబరాబాబుకి ఇచ్చేసింది, వీడికి మనతోనే ఉంటాడు అన్నట్టుగా. సార్ మీరు పొలిటికల్గా కూడా ఇంత అందరినీ చూస్తూ వచ్చారు. ఎక్కడో ఉన్నాడు తీసుకొచ్చి తన ముందు నించోబెట్టుకొని ఒక తనకి ఒక అల్లుడు అనే పోస్ట్ ఇచ్చి మళ్ళీ వెనక నించో, నా వెనక నువ్వు ఇక ముందు ఉండకూడదు అంటే వాడు వెనక ఉన్నప్పుడు వాడికి ఏం దొరికింది, వీపు దొరికింది, అందుకే పొడిచాడు. చేతిలో దీపం లేదు, చుట్టూ అడవి, భయంకరమైన చీకటి, ఆ చీకట్లో ఒక్కడనే వెళ్తున్నాను, అవన్నీ ఎవడగారు. ఏముంది అతంది ఏకైక ఎజెండా జగన్ని తిట్టడం, ఎందుకో తెలీదు. అందరికీ నమస్కారం. ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాళ మన అతిథిని పరిచయం చేసుకోవడం కొంత గజగజ ఉణుకుతూ మొదలు పెడుతుంది, ఎందుకంటే ఆయన మాటల మాంత్రికుడు. ఆయన మాటల్లో, ఆయన కళంలో నవ్వులు, లవ్వులు, పువ్వులు, ఇంకా భక్తి, రక్తి, ఆవేదన, ఆవేశం ఒకటి కాదు, అన్ని రసాలు పలుకుతూ ఉంటాయి. ఎన్నో హిట్ చిత్రాలు, సుమారు 202 చిత్రాలకి ఆయన సంభాషణలు అందించిన రచయితగా, అలాగే 50 చిత్రాలకు పైగా తన నటనా కౌశలాన్ని కూడా అందించిన గొప్ప నటుడిగా, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే వ్యక్తిగా, జీవితాన్ని చాలా దగ్గరగా గమనించే ఒక అన్వేషిగా మనకి సుపరిచితులు శ్రీ తోటపల్లి మధు గారు, కళామూర్తి, ఈరోజు మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ సార్. నమస్కారం. నమస్కారం. చాలా చెప్పేశారు నా గురించేనా? మీ గురించే. మీరు ఇందాక 5 నిమిషాలు ఇంటరాక్ట్ అవ్వడం చాలు,
మీ ముందు కష్టం ప్రదర్శనది. మీకు అది చాలు, మేము కూడా అందుకునే అవి ఇస్తాం. అదే చాలా చాలా గొప్పగా ఉంది సార్ మిమ్మల్ని కలవడం. ఇంత గొప్ప లెజెండరీ రికార్డ్ పెట్టుకుని మీరు ప్రజలకు ఇంకా తక్కువ పరిచయం అయ్యారని నాకు ఒక బాధ మొదలైంది 5-10 నిమిషాల్లో. అంటే మీ ఇది చూసాక ఇంకా బాగా జనం మిమ్మల్ని తెలుసుకుని ఉండాలి ఇప్పటికే కదా. అంటే మనం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని కదా నేను, చాలా దూరం సినిమాకే దూరం, నేను సినిమాలో ఉండి సినిమాకి దూరంగా బతికేవాడిని నేను. షూటింగ్ ఇల్లు రాయాలంటే డైలాగ్స్ మెడ్రాస్లో అయితే పాంగ్రో, ఇక్కడైతే ఆ ట్రైడెంట్ హోటల్, స్క్రిప్ట్ ఇచ్చేయడం వచ్చేయడం. నేను ఈ ఆఫీసులకి చాలా తక్కువ వెళ్ళాను, దాసర్ గారు లాంటి వాళ్ళ ఆఫీసుకు తప్ప. ఆయన అనేవాళ్ళు ఇక సిట్టింగ్ కొంచెం అయిపోతా ఉంది అంటే ఓకే సార్ మరి అనేవాళ్ళని. అంటే ఏమయ్యా ఓన్లీ సిట్టింగ్ అయినా కాసేపు కూర్చొని ఇంటరాక్ట్ అవ్వాలి కదా. ఇంటరాక్ట్ అయితే ఏం చేస్తావు అని అంటే తెలుసుకోవాలి ఆ విషయాలని. సోది ఇష్టం వాళ్ళకి, సోది ఏంటంటే కూర్చొని ఏవో ఆ విషయాలు నేను అనేవాడిని డిస్కషన్లో. ఏమయ్యా అంత బాగుందంటారు నన్ను, అందరు అంత టాప్ అనుకుంటారు నాతో చేయడమే, నువ్వేంటి అలా ఇది అవుతావు అంటే, సార్ నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని మీ దగ్గర చూడడానికి వస్తే అప్పుడు నేను పాడతాను సార్, నేను వచ్చింది పనికి, దానికి మీరు డబ్బులు ఇస్తున్నారు, అది చేసేసేయాలి, అయిపోయింది వెళ్ళిపోతాం. ఏమైపో మిమ్మల్ని పొగడిన వాళ్ళు ఎవరున్నారు? మీకు మైక్ ఇస్తే మీరు పొగడిన వాళ్ళు ఎవరున్నారు? ఓసారి అడిగారు నన్ను, ఏమయ్యా ఇంత ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటావు నువ్వు, నాతో పని చేయడమే ఒక పెద్ద ఎడ్యుకేషన్ అని అంటారు పరిచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళే, నువ్వు మరి నాకేమిస్తున్నావు సార్? మీరు ఇచ్చేదే అవన్నీ కట్ చేసుకునే కదా సార్, మీరు అడిగేది అవునంటే పెట్టదే అవన్నీ కట్ చేసుకునే కదా సార్ మీరు ఇచ్చేది. నవ్వారా లేకపోతే? బాగా నవ్వుతారు, నవ్వుతారు. ఆయన కావాలని మాట్లాడించి నవ్వుకోవడం మోహన్ బాబు కానీ ఆయన కానీ సార్. ఇప్పుడు అంటే అప్పట్లో నిజంగానే ఇది భయపడి ఇండస్ట్రీలో అవకాశం వస్తే చాలు అని అనుకునే రోజుల్లో మీరు నా విలువ ఇంత అని ఎలా నిర్ణయించుకున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఈ ముందు ఫస్ట్ సినిమా దేవాంతకుడికి 5,000 ఇచ్చారు నాకు, చాలా గొప్ప పేమెంట్ ఆ రోజు. మంచి అంటే సత్యానంద్ గారే అప్పుడు 5,000 తీసుకుంటున్నారు, జంజాల్ గారు అయితే 20 ఆ టైంలో నేను 5,000 తీసుకున్నా. ఏం లేదండి, వర్త్తో వర్క్తో కొట్టడం అంత, ఇంక వేరేం లేదు నాకు. టాలెంట్ టాలెంట్ తీసేస్తే నేను వేస్ట్ అక్కడ, అది నన్ను భరించడం కూడా కష్టం. నేను ఎక్కువ మాట్లాడను, ఏక్విజయను టాలెంట్ అంతే. ఒకటి బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు అనేది నా లైఫ్లో అడగను. నాతో చర్చలు ఉంటాయి తప్ప వాగ్యుద్ధాలు ఉండనే ఉండవు, అస్సలు ఉండవు, అస్సలు ఉండవు. ఇది బాగాలేదు పోనీ, ఇది బాగాలేదు పోనీ, ఇది బాగాలేదు పోనీ, ఇది రెండోది కొంచెం బాగున్నట్టు అనే వరకు అని ఇస్తానే ఉంటాను. నాకేమో గోస్ట్ రైటర్ ఉండరు, నేను రాయను. మీరే డిక్టేషన్? డిక్టేషనే నేను. ఎవరు రాసేవారు మరి? అసిస్టెంట్ రామును ఉండేవాడు సినిమాలకి, కొన్ని సినిమాలకు కూడా డైరెక్టర్లు సత్యనారాయణ నాళ్ళ నీళ్ళని అలా రాసుకుంటు మేము అసలు పేపర్ కూడా ఇంటికి తీసుకెళ్ళాం. వాళ్ళు రాయ చెప్పడం టేప్లో, వాళ్ళు చెప్పలో చెప్పింది రాయడం, అదే డైరెక్ట్గా అక్కడ చదవడం, ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చేయడం, మీది మా ఊరికే తీసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోయాక చించేయడం, డస్ట్బిన్లో పడేయడం, రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడం అంతే అంతే పని చేయడం, ఇంటికి కూడా తీసుకోవడం అంతే. అది ముందే అయిపోవాలి, అది ముందే రెవల్యూషన్ ఇచ్చా, ముందే తీసుకుంటాను నేను. ఎందుకు సార్ అంటే ఆ భావన ఎందుకు కలిగింది? ఆ డబ్బులు ఇన్సెక్యూరిటీ సినిమా ఫీల్డ్ ఏముందని, దీనికి కులమానమే లేదు కదా, ఇంత చదివితే రావాలి ఇక్కడికి, ఈ టెక్నికల్ ఇది ఉంటేనే రావాలి, ఏమి లేదు కదా. మాట ఇస్తే కూడా నిలబెట్టుకుంటారు లేదో కూడా తెలియదు కదా కొంతమంది ఆ రోజుల్లో. కొంచెం అలాంటివి ఏంటంటే ఒక సినిమా కాదుగా, ఆ నెక్స్ట్ సినిమాకి మనమే ఉండేవాళ్ళం, ఆ నెక్స్ట్ సినిమాకి మనమే ఉండేవాళ్ళం. అందుకనేంటి ఈ సినిమా ఎండింగ్ పేమెంట్ ఆపి ఇంకో అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, దీని ఎండింగ్ పరిస్థితి ఏంటి అంటే మీరే రాస్తున్నారు కదా సార్, మళ్ళీ దాంట్లో ఆపి ఇంకోటి ఇచ్చేవాళ్ళు. బట్ మనం ఇలా జాగ్రత్తగా డీల్ చేసి టాలెంట్తోనే అండి కొట్టడం. మీకు భాష మీద పట్టు ఎలా వచ్చింది సార్? 5వ ఏట మీరు నాటకాలు మొదలు పెట్టారో తెలుసు, కానీ ఇంత పట్టు ఎలా వచ్చింది అంటే సినిమాకి రాయడం కమర్షియల్ రైటింగ్ ఒక టెక్నిక్ కదా. అవును, నేను డ్రామా రైటర్నండి మొదట, ఆ తర్వాత సినిమా డ్రామాలే సినిమాలాగా రాసేవాడిని. అక్కడే నేను డ్రామా రైటర్గా విజయవాడలో సక్సెస్ అయ్యాను, ఆల్ ఇండియా రైడర్ డ్రామా రైటర్ని. ఆ తర్వాత సినిమాలకు వచ్చాక కూడా నాకేంటంటే తొందరగా అయిపోవాలి, తొందర. అందుకనే షార్ప్గా స్వీట్గా
స్ట్రైట్గా రాసేవాడిని. స్క్రిప్ట్ తొందరగా కావాలంటే ఎక్కువ డైలాగులు ఉండకూడదు. నాకు రెండో పేజీ డైలాగు నాకు తెలిసిపోతుంది, రెండో పేజీకి మారుతుందంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. కానీ సార్ దాసరి గారి స్టైల్లో బాగా పుంఖాలు పుంఖాలు ఉంటాయి, అందుకే నన్ను పెట్టుకుంది ఆయన. జీవితం అనేది ఆకు లాంటిది, ఆకు ఎగిరినా కష్టమే ఎగరకపోయినా కష్టమే, ఇలాంటి అంటే ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. అవును, దీపం జీవితం ఒక దీపం లాంటిది, దాంట్లో ఏంటి ఒత్తి అమ్మ అది నూనె నాన్న అలాంటి రాస్తారా మరి మీరు? అవి రాస్తే నేను ఎందుకు మళ్ళీ ఆయన ఉన్నాడుగా. అదే అదే మన స్టైల్లో మనం రాసేవాళ్ళం, అంతే రాయడే ఉంది చెప్పడమే. వన్ డే టూ డేస్ అండి నేను స్క్రిప్ట్ రాసేది. పెద్ద పెద్ద హిట్లు చిత్రమాల అంటే 3 డేస్లో రాసేవాడిని. డైలాగులు మొత్తం మొత్తం అన్నీ ఒకేసారి. అప్పట్లో ఏంటంటే స్క్రీన్ ప్లేకి ఒకడు, ట్రీట్మెంట్కి ఒకడు, దీని అలా ఉండేది కాదు నా దగ్గర, అన్నీ నేనే వన్ మ్యాన్ షో. అలా అంతే రాసిచ్చేయడం, చదవడం, వాళ్ళకి నచ్చితే ఓకే, ఏదైనా తేడాలుంటే మళ్ళీ ఇచ్చేయడం, అక్కడే ఫినిష్ చేసి ఇచ్చేసేవాడిని. కొన్ని అయితే సెట్కు రాను, అక్కడనే మీరు అన్నదానికి ఇందాక అన్నదానికి ఇదే జవాబు. సెట్కి వెళ్ళేవాడిని కాదు, చాలా ముఖ్యంగా దాసర్ గారు అయితే వెళ్ళేవాడిని. ఇంకెవరికి ముందే కండిషన్ అది, నేను సెట్కి రాను, ఏదన్నా మీరు ఫోన్లో చెప్పినా నేను చెప్పేస్తాను, హోటల్లో ఉంటాను నేను, ఏదన్నా చేస్తాను. దానికి ఏం కారణం సార్? అంటే సెట్కి వెళ్తే మళ్ళీ సోదనా అని కాదు, మనుషులంటే భయం. అయ్యో నేను నలుగురు దాటి నేను అసలు 1-to-1 తప్ప ఇంకా భరించలేను నేను. కానీ అలా అనిపించట్లేదు సార్? మీరు ఇప్పుడు అనిపించట్లేదు, మారారా? యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగా? ఇప్పుడు నేను చెబుతా ఉంది అంతా కూడా నాకు ఉంటుంది మనసులో, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి దివ్యాని వచ్చాను. సంజయ్ కిషోర్ గారు లాంటి ఆయన పిలిచారు, ద గ్రేట్ స్వప్న మేడం చేస్తున్నారు, ఎలా మనం ఈక్వల్గా చెప్పి విషయం చెప్పకుండా విషయం చెప్పి ఎలా ఇక్కడ ఈ 1 అవర్ వాళ్ళ ఫుటేజ్ ఉంటుందేమో దాన్ని ఎలా చేయాలి, ఇంతే అంతే. ఈ కూర్చున్నంత వరకు అంతే, కట్ అయిపోయి బయటకు వెళ్ళాం అంటే ఇంకా అంతే, ఇంకా అసలు గుర్తు ఉంటుంది. మళ్ళీ బయట ఎక్కడానికి కనపడితే సార్ నేను సార్ మనుషులు గుర్తుంటారు. బాగుంది సార్ మీ నిజాయితీకి ధన్యవాదాలు, జోహార్లు. అయితే మీరు ఆ రోజుల్లో అలా మేనేజ్ చేశారంటే చాలా గొప్ప విషయం. ఇంత గేర్ ఏంటి అని అనుకోవచ్చు కదా. ఉన్నాయి అవన్నీ పేర్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఒకసారి 92లో నేను 22 ఫిల్మ్స్ రాశాను, 22 వన్ ఇయర్లో. అది చాలా పెద్ద ఇది అనమాట, ఎందుకంటే మే 26 ఈయన 91 మే 26న ఆయన రాజీవ్ గాంధీ గారు 21 పోయారు, 26 మా కలికాలం రిలీజు. ఆయన పోయాడని చూడగానే వెంటనే నేను తిరుపతిలో ఉన్నాం అప్పుడు, చెన్నై ఫోన్ చేసి జయసూద్ గారితో చెప్పాను, ఒక సాంగ్ ఉంది ఆరణ్య కలికాలం, కలికాలం ఉంది కదా బ్యాక్గ్రౌండ్, దానిలో రాజీవ్ గాంధీ డెత్ షాట్స్ ఉంటాయి అవి వెయ్యండి అని. అప్పటికప్పుడు వాళ్ళు అది వేశారు, అది పెద్ద హిట్. జూన్ 6 అవార్డు వచ్చింది కదా సార్? అవార్డు వచ్చింది నాకు, నాకు ఉత్తమ మాటల రచయితకు వచ్చింది. జూన్ 6 చిత్రం బళారా చిత్రం, అది ఫుల్ కామెడీ, అది సూపర్ హిట్. సెప్టెంబర్ 20 ప్రెసిడెంట్ గారికి వెళ్ళాం, అంతకుముందు నాగార్జున గారికి 9 ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ టైం నాగార్జున గారు బిట్టు పెట్టింది దానికి ఆ సినిమాకే. ఆయన ఏంటండి బిట్టు పెట్టారు, నాకు విజ్ఞ వస్తున్నాయి అని ఎప్పుడైనా వాడైనా. నేను హెయిర్ ఉన్నంత వరకు చేస్తానండి, హెయిర్ ఊడిపోయింది నీకు చేయను అని వాడైనా. చాలా అది అంటే విచిత్రం. అప్పట్లో ఆయన కొంచెం టచ్ మీ నాట్గానే సినిమా అనేది ఓవర్ సీరియస్ కాదు మాలాగా, మాకేంటంటే ఇదే ధ్యాస, ఇదే శ్వాస, ఇదే ఆశ పనికి ముందు ఏంటి పనికి తర్వాత ఏంటి, ఆ పని ఉందే అది ఆక్సిజన్ మాకు, ఆ మధ్యలో చేసే పనే, ఇంకో పని లేదు. అయితే మరి ఇంటికి వెళ్ళి ఏం చేసేవారు సార్? మామూలుగా ఇంటికి వెళ్ళేది రాత్రి 1 గంటకు వెళ్తాం. నైట్ నేను నాది రోజుకి 7-8 సిట్టింగ్స్ చేసేవాడిని, మార్నింగ్ 7-9, మళ్ళీ 9:30-12:30 ఆ టైంకి నిద్ర లేచి వచ్చేవాళ్ళు జయసుధా, నితిన్ కపూర్ లాంటి వాళ్ళు. అప్పుడు కానీ వాళ్ళు తెల్లారదు, ఆ 12 నుంచి 2 దాకా, 2 లంచ్ అవ్వగానే మళ్ళీ 3:30 ఇంకోళ్ళ సిట్టింగు, మళ్ళీ 5 హోటల్కి వెళ్ళేవాడిని పాంగ్రోకి, 77 కాటేజ్ పర్మనెంట్గా వెళ్ళి స్నానం చేసి కూర్చొని వరుసగా 3 సినిమాలు ఉండే, 3 టేప్ రికార్డర్లు, 3 రెస్టారెంట్స్,
నీది రా అని పెట్టి అని చేస్తే వాళ్ళ డైలాగులు ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట. కార్లో వచ్చి ఎలా వస్తుంది మీకు ప్రవాహం, అందులోకి వెళ్ళిపోతారు మీరు? అంతే అంటే సీన్ వన్, ఇప్పుడు ఉదాహరణకి సీన్ వన్ మొత్తం ఆ క్యారెక్టర్ లాగే మాట్లాడేవాడిని. అదే అందుకనే మీరు మిమిక్రీ అని అన్నారే, ఎవరికి ఎవరేస్తున్నారో ఆ క్యారెక్టరే అనిపించేలా మాట్లాడేవాడిని. అదే అదే సరస్వతి కటాక్షం నిజంగా. ఇంకో పని లేదు, ఇంకో పని లేదు, ఇదే తెలుసు నాకు అంతే. మీరు అందరు హీరోలకి గొప్ప డైలాగులు రాశారు, మీకు బాగా మిమ్మల్ని హత్తుకుని ఇప్పటికీ గుర్తున్న డైలాగులు? అన్నీ గుర్తున్నాయి. ఫస్ట్ సినిమాలో చిరంజీవి గారికి దేవాంతకుళ్ళలో ఏంటి, పందెం కడితే ఏదైనా చేస్తాను, పందెం డబ్బులు పెట్టు, మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ నుంచి కూడా స్లో మోషన్లో దూకుతా అని రాశాను. అక్కడ నుంచి ఇప్పుడు దాకా నేను రాసిన డైలాగులన్నీ నాకు గుర్తుంటాయి, నాకు అన్నీ గుర్తున్నాయి సీన్ వన్ టూలో. అలాగే నాకు బాగా నచ్చింది, అన్ని సినిమాలు రాసిన దాంట్లో దాదాపు 202 సినిమాలు అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, చోటెమ్మియా బాడెమ్మియా రాశానంటే అన్ని సినిమాల్లో మా ఇంట్లో ఉండేది ఒకటే స్క్రిప్ట్. ఈరోజు గురువారం కూడా అందుకే గ్యాప్ ఇచ్చాను, షిరిడి సాయిబాబా మహత్యం అది మా ఇంట్లో ఉంటుంది. ఇళయరాజా మ్యూజిక్, ఆయన నన్నే తీసుకెళ్ళేవాళ్ళు. నేనంటే మహాప్రాణం ఇళయరాజా గారికి, విజయచంద్రు. అదే ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాను, ఇంకోళ్ళు ఎవరో యుఎస్ వాళ్ళు వచ్చి రాయించుకుంటున్నారు, సాయి నీ లీలాలని. విజయచంద్ర తీసుకొచ్చాడు వాళ్ళని, రాసేసాను, ఇచ్చేసాను, ఫైనల్ చేయాలి. ఫైనల్ చేయాలంటే వాళ్ళు ఫైనల్ పేమెంట్ ఇచ్చేస్తే చేసేస్తాం, ఏం ప్రాబ్లం లేదు అసలు. ఆ విషయంలో క్లియర్. అది అది ఎందుకు ఇది చెప్తున్నా అంటే అప్పుడు ఎలా రాసాం బాబాకి అప్పుడు. మీరు బాబా గారు భక్తులా సార్? అంటే మా ఇంట్లో వాళ్ళు భక్తులు అంటండి. మేము షిరిడి వెళ్ళినప్పుడు 85లో ద్వారకామ్మాయిలో పడుకున్నాం అబ్బా, కుక్కలతో పాటు పడుకున్నాం. అక్కడే చదివాను స్క్రిప్ట్ కూడా. కృష్ణ మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవడో వాళ్ళు వచ్చి మనం మేము పైకెక్కి బాబాకి మన పంజాగుట్ట గుళ్ళలాగా అభిషేకం చేసాం షిరిడిలో. రోటీ ఇంకేదో ఒకటి ఉండేదండి అలసందలది, తప్ప ఏమి దొరకదు. దోశ కర్రపెండలంతో వేసేవాళ్ళు, టార్చరు. భోజనం దొరికి మన భోజనం లేదు అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు తప్ప ఉండరు. మనం అక్కడికి వెళ్తే కూడా సార్ బాగున్నారా అని ఓ సెల్ఫీ ఇవ్వండి అలా అయిపోయింది. షిరిడి తెలుగు వాళ్ళే ఫుల్, తెలుగు వాళ్ళ లాడ్జెస్, తెలుగు వాళ్ళ ఇది అవన్నీ. ఆ సినిమాలో బాబాకి రాసేటప్పుడు అది ఎలా రాశారంటే, రోహిల్లా మూర్ఖమైన అజ్ఞానంతో మహమ్మదీయ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించుకు. భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు, ఏ రూపంలో అయినా పూజించవచ్చు, ఏ పద్ధతిలో అయినా ధ్యానించవచ్చు. ఖురాన్, బైబుల్, భగవద్గీత మూడు గ్రంథాల సారాంశం ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏకై ఏకై అని రాశాను అప్పుడు. అలాంటివి చాలా రాశాను సినిమాలు. ఈ ఆకారాన్ని తాళిస్తున్నానే కానీ మీ మనోప్రాకారాన్ని దాటి వెళ్ళగలనా అని రాశాను. కళ్ళకట్టినట్టు విజయచంద్ర గారే కనిపిస్తున్నారు. అవును, వీడు వచ్చి చంద్రమోహన్ నానవాళ్ళ క్యారెక్టర్ వచ్చి బాబా ఎలా ఉన్నావు అమీర్ అంటాడు. నేను అమీర్ను కాదు, ఫకీర్నే. ప్రపంచం ఎలా ఉంది? పంచభూతాలతో అష్టదిక్కులతో మామూలుగానే ఉంది, క్షమించు బాబా అని లేస్తాడు. ఆయన కూర్చొని రాయి మీద కూర్చొని మాట్లాడలేస్తాడు. లేస్తే నాగనా చంద్రో గారు క్యారెక్టర్ వేసిన స్వామిదలు గారు, బాబా అతను మీ స్థానంలో కూర్చుని మీ స్థాయిని కించపరుస్తూ ప్రశ్నించడం ఏమిటి, మీరు జవాబివ్వడం ఏమిటి, ఆ పిచ్చివాడికి అంత విలువిస్తారా? నానావళి పిచ్చివాడు కాదు, ప్రాపంచిక అవధులు దాటిన అవధూత. నేను ఈ ఊరు వచ్చినప్పుడు మొదట నన్ను పిచ్చివాడన్నారు, తరువాత వైద్యుడు అన్నారు, తరువాత దేవుడు అన్నారు. మీ పూజల మత్తు నాలో ఇహ సంబంధమైన అహంకారానికి బీజమేసిందేమోనని నానావళి పరీక్షించాడు. కానీ మీరు పెట్టే పంచభక్ష పరమాన్నాలు నాకు పంచభూతాలు, మీరు చేసే అష్టసేవలు నాకు అష్టదిక్కులు అనే నా సమాధానానికి సమాధానపడి నానావళి వెళ్ళిపోయాడు. పరీక్ష మీకే కాదు,
నాకు ఉంటుంది. కదిలించేశారు సార్ మనసుని. ఇప్పుడు మళ్ళీ రాసిన దాంట్లో చూడండి, ఎలా ఎంత తెలివిగా రాశాను. వాడు బాగోజీ దున్ని దగ్గరకు వచ్చి, అంటే అప్పట్లా ఉండకూడదు, ఇది కొత్తగా ఉండాలి. బాబా, కఫీ బాగా పాడైపోయింది, దునిలో పడేయమంటారా? బాగోజీ వద్దు, భద్రపరచు. నా కఫీ నేనే కాదు, నేను వాడే అన్ని వస్తువుల్ని భద్రపరచు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఇరిగిపోయిన మసీదు మహా ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. ఈ బయటే నా ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు, నా భక్తులు అప్పుడు వాటిని చూసి తరిస్తారు. ఇదంతా జరిగేది ఎప్పుడో కాదు, 100 ఏళ్లలోపే. అంటే కావాలని అక్కడ అలా చెప్పబట్టి ఇప్పుడు ఇల్లు పెట్టారు అన్నట్టుగా థింకింగ్. ఎంత మీరు పరకాయ ప్రవేశం చేసేస్తున్నారు సార్ ఆ పాత్రలోకి, అది అంటే మీకు అలా అనర్గళంగా వచ్చేస్తుంది. అసలు ఎక్కడ వస్తుంది సార్ నిజంగా? ఎప్పుడైనా మీరు కూర్చొని ఆలోచించారా అంటే ఇది ఎక్కడి నుంచి ప్రవాహం? ఆలోచించకూడదు. ఆ టైంకి ఎవడన్నా పనిస్తే సంజయ్ కిషోర్ గారు ట్రిప్ ప్రోగ్రామ్ నిండుకు ఆలోచిస్తే పని అన్న అవుతుంది. అంతేనా? అంతేగాని మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే నాకే డౌట్ వచ్చి, ఇదేదో ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రోజు నుంచి రాకుండా ఉంటే బాగున్నాను. అమ్మో, మీ అంటే జీవితంలో ప్రతి వాళ్ళు ఏదో ఒకటి కోరుకుంటారు, డబ్బులో కీర్తో ఇంకోటో ఇంకోటో కదా. మీరు ఏం కోరుకుంటారు, ఏం కోరుకోరా? పని పని. నా డైలాగే మొన్ననే షూటింగ్లో చెప్తే చాలా ఇదే నాకు ఎదురుగా ఉండే ఆర్టిస్ట్, మీరు అంతసారి నేను షార్ట్లో తప్ప కట్ అన్నానంటే కామ్గా అయిపోతాను. ఎవరితో మాట్లాడు నేను, ఎంత పెద్దవాళ్ళని సార్ మాట్లాడను. పక్కకి వెళ్ళి దూరంగా కుర్చీ వేసుకు కూర్చుంటే క్యారవాన్లు వాటికి కూడా వెళ్ళను. మధుకన్ బెల్లండి రెడీ సార్ అని ఉండాలి మనం, అలా ఉంటా. నేను అసలు ఏమిది చేయను. బా, ఇన్నేళ్ళైనా మీరు ఏంటి సార్ ఇంత ఇది అంటే అన్నాను. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం, అంతే. అదే ఇది కరెక్ట్ నా క్యారెక్టర్. నేను పని ఉంటే శివం, లేకుంటే శవం. పని తప్ప నాకు వేరే పనే లేదు, అంతే. చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఇంతకంటే ప్రపంచం లేదు, ఇదే మీ ప్రపంచం కదా సినిమా. మరి చాలామంది మా కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటారు, సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి, అప్పుడు మీరు చెల్లిస్తారా? తక్కువ అంటే వేటూరు గారు లాంటి, వేటూరు గారు పోయినప్పుడు ఆయన బాగా క్లోజ్ కాబట్టి మా ఇంటి దగ్గరే వాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా, ఆయనకి తోటకూర అది ఉడికించి తీసి ఏదో తీసుకెళ్ళేవాడిని లాస్ట్లో. బాగా క్లోజ్ నాకు బాగా. ఆయన ఏటో నువ్వు ఏదైనా జన్మ రుణమో కానీ ఇవన్నీ తీసుకుంటూ వచ్చిస్తున్నా అనేవాడు పాపం. ఆయన మహా కామెడీ చేస్తారు. అవును, అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా జోక్ చేస్తారు. ఏడో దిక్కుమాలింది అంటాడు. ఆ వేటూరు గారు పోయినప్పుడు అప్పుడు చెప్పాను ఇలా మీడియా ముందు, అలాంటప్పుడే వస్తాను నేను. సార్, మీరు జయసుధ గారు నితిన్ కపూర్ గారితో చాలా పనిచేశారు కదా, నితిన్ కపూర్ గారికి జయసుధ గారికి మధ్య అంటే మీరు వారి కష్టాలు చూసుంటారు, జయసుధ గారు చాలా కష్టపడ్డారని వినికిడి సార్, మీరు బాధపడ్డారా? అంటే అదే ఏం లేవండి, అంటే మీరు చెప్పేదంతా ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం ఆయనకి అదే ఏదో ఇదే డిప్రెషన్ కాదులేండి, ఏదో ప్రాబ్లం వచ్చింది ఆయనకి హెల్త్ వైజ్ కూడా. బాగా ఖర్చు అవుతాయి అయ్యే ఇది వచ్చింది ఆయన ప్రాబ్లం, ఖర్చు అయ్యే ఇది అంతకంటే చెప్పలేను నేను. దానికి ఈవిడ సెలబ్రిటీ కాబట్టి ఫస్ట్ టైం దాసర్ గారు చెప్పారని కిమ్స్కి తీసుకెళ్ళారు. చచ్చేంతవరకు తీసుకెళ్ళకపోతే పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది, అది తీరని ప్రాబ్లం అది అలాంటిది. దాంతో ఆవిడ చాలా కష్టపడుతూ చేసింది లాస్ట్, అది కూడా 4 ఇయర్స్ బ్యాకే. అప్పటికి మేము బట్టు అప్పుడంతా చాలా జాలీగా ఉండేది. వాళ్ళ ఆవిడ స్టైల్ ఏంటంటే షూటింగ్ ఈవినింగ్ అయితే మంచి పార్టీ, బాగా ఈరోజు డబ్బులు ఈరోజు ఖర్చు పెట్టేస్తారు. ఆ రోజుల్లో 1993-94లో ఆవిడ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఆవిడ చెల్లి తల్లి, అంతమంది ఉండేవాళ్ళ వినస్ స్టూడియో పక్కన ఓన్ హౌస్, ఆవిడే చూసుకునేవారు కదా అందరినీ. 25 లీటర్స్ పాలండి పర్ డే వాళ్ళ ఇంట్లో.
దాని ఏంటండి, మీరు పాలు కొనుక్కొచ్చి మళ్ళీ అమ్ముతారా ఏంటి 25 లీటర్లు ఏంటి అంటే, ఆవిడ ఏంటో అలా జరుగుతోంది, అసలు డబ్బులు దాచుకోరు ఆవిడ, డబ్బులు దాచుకోరు కానీ దాచుకోలేదు కాబట్టి ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు చూడండి ఆవిడ ఒంటరి అయిపోయారు. ఆవిడేం పెద్ద ఒంటరే ఉండదండి, ఈవినింగ్కి సరదాగా ఉండడానికి ఆవిడ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒక్కళ్ళు. ఈ హైదరాబాద్ వచ్చాక సినిమా వాళ్ళకి ఏంటంటేనండి, ఇప్పుడు నాలాంటి వాడు అసలు ఎక్కడికి వెళ్ళం కాబట్టి సరిపోయింది, కానీ డైలీ పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ హోటల్స్ వాళ్ళు వాళ్ళు మనం లింకులో ఉన్నాం అంటే జీవిత రాజశేఖరు వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఏంటంటే మనం వెళ్తే ఆ హోటల్కి ఒక ఇది వస్తుందని వాడు, అందుకే సార్ ఈరోజు ఉంది రండి అంటే మన తాగినంత తాగించి తిన్నంత తినిపించి ఓ బాటిల్ కూడా ఇచ్చి పంపిస్తాడు. మీరు 365 కాదు ఇంకో 2 రోజులు కలిపి 67 రోజులు బిజీగా ఉంటారు తాగడం మొదలెట్టి మీరు కానీ తాగితే ఎవరైతే కష్టాలు ఏమి ఉండవు అంటే ఇంకా వాళ్ళు అదేనండి. ఇంకా ఆవిడకి ఆవిడకి ఎండంటే ఆవిడ ఉండేది ఆవిడ ఇది చేసేది కొంచెం రాజశేఖర్ రెడ్డి గారు దాసర్ గారి వల్ల, దాసర్ గారు ఆవిడకి చెప్పడం తెలీదు అడగడం కూడా తెలీదు, అదో స్టైల్ ఆవిడ ఆవిడ అదో అంటే ఆవిడ చాలా ఇండెప్ ఆవిడ కేరే జాట్ క్యారెక్టర్ ఆవిడ ఆవిడ అసలు ఇప్పుడు పెళ్ళి ఇలా ఉంది, ఈ పెళ్ళికి ఇంత ప్రాబ్లం వస్తుంది, 1, 2, 3, 4 ప్యాకప్ ఆ పెళ్ళి, ఇది ఇలా అవుతూ ఉంది, 1, 2, 3, 4 నెక్స్ట్ అంతే. పెద్ద ఈ స్ట్రగుల్ అయిపోయి బాధపడిపోయి కాదు, ఆ మెయింటెనెన్స్కి ఏం కావాలో ఆవిడ ఏర్పాటు చేసుకుంది ఆవిడ ప్రాబ్లం. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యి దాసర్ గారు చెప్పి పాపం అంటే అలా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్కాటర్ అయిపోతారు, బ్రదర్స్ వెళ్ళిపోయారు చెన్నైలో ఉన్నారు, సిస్టర్ ఆవిడ చెన్నైలోనే ఉంది, వాళ్ళ కూతురు కూడా పెళ్ళి అయిపోయింది, ఈ కొడుకులు ఇద్దరికి మంచి పెళ్ళే లవ్ మ్యారేజ్ చేసింది, ఆవిడ పిల్లలు పుట్టి వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు 19 నుండి నేను జోకులు వేసేవాడిని, ఏమంటే ఎవరైనా మనిషిని ఇలా చూడడం పర్లేదు కొంచెం ఇలా చూడడం అంటే ఇలా చూడాలంటండి మరి మీ పిల్లల్ని, కన్నారా ఎక్కడైనా తీసుకొచ్చారా కొని అందగాళ్ళు హైట్ ఇద్దరు అందం వచ్చేసింది. అవును, జైజాంటిక్ పర్సనాలిటీస్ అంటారే అలా ఓవర్ అన్నమాట. అవును, నేను కలిసాను సరే అందరినీ. అయితే చాలా షాకింగ్ అంటే నితిన్ గారు అలా బాధపడి వాళ్ళకి ఆవిడకి ఆ హెల్ప్ కూడా ఉందండి, క్రిస్టియన్ హెల్ప్, అందుకే మారింది ఆవిడ. 99లో క్రిస్టియన్ మిషనరీ, అమెరికన్ మిషనరీ మంచి వాళ్ళు, ఫ్యాన్స్ ఉంటారు కదండి పెద్ద పెద్ద వాళ్ళు, అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంది, వాళ్ళ పిల్లలు ఇద్దరిని చదివిస్తామని వాళ్ళే ఇది చేశారు, అవన్నీ ఉంది హెల్ప్ అంతా కూడా. అయితే ఆవిడ ఆవిడ అలా అదో స్టైల్, ఈవిడది ఒక స్టైల్, జయప్రద గారిది ఆవిడకి చాలా రాశారు, ఆవిడ సొంత సినిమా కూడా ఒకటి రాశాం వాళ్ళ బ్రదర్ హీరోగా, తెలుగు అవి ఎవరికాళ్ళు వీళ్ళు ఏంటంటేనండి ఆ పీక్లో ఉన్నప్పుడు ఎవరో లీడ్ చేస్తుంటారు వీళ్ళని, బ్రదర్సు మదర్సు భర్త అనేవాడు బాయ్ ఫ్రెండు వీళ్ళు ఎక్కువ ఏది పట్టించుకోరు. ఆ కరెక్ట్ ఏజ్ దాటిపోయాక వాడికి ఓపిక పోతుంది, వీళ్ళు వదిలేస్తారు. అప్పుడు చూసుకుంటే వాళ్ళకి అప్పుడు అర్థం అవ్వదు, పునరోలేకి అర్థం వస్తుంది, నేను కాదు వదిలేసింది నన్నే ఆడ వదిలేసాడు, ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా అయిపోయాను అనే సినిమా వాళ్ళు అందరికీ ఒకళ్ళకి కాదు అని చాలా నిజంగానే అగ్ర ఒక వెలుగు వెలిగిన వాళ్ళందరి కథలు చూడండి. ఒంటరే ఎన్టీ రామారావు గారు కంటేనా, ఎన్టీ రామారావు గారు అంతకంటేనా. ఇప్పుడు సావిత్రి గారిని మనం అనుకుంటాం, చాలామంది తెలియంది ఏంటంటే ఎక్కడ ఇన్ని పుస్తకాలు నేను చాలా చదివాను, నాకు బుక్ రీడింగ్ అనేది అదొక లైఫ్లో బాగా ఉన్నాకి పిచ్చి చదివాను చాలా, ఆడియో బుక్స్ అయితే ఇంకా ప్రాణం నాకు. సావిత్రి గారి రకరకాలుగా జయమిని గణేషను అతను తాగించాడు ఇది చేశాడు రకరకాల వర్షన్స్ చెప్తుంటారు, అది కానే కాదు ఆవిడే. అలా అయిపోవడానికి ప్రాబ్లం ఏమిటంటే టాప్లో ఉంది ఆవిడే, ఉన్నప్పుడు కొంచెం బాగా ఖర్చు మనిషి బ్రహ్మాండ సంపాదన ఫ్లోగా వచ్చేస్తుంటే డబ్బులు 10-12 సినిమా బ్రహ్మాండంగా ఇంట్లోనే వాడిని పెట్టి బంగారం చేసేవాడిని చేసేది ఫుడ్డు తిని తిని లాభ అయిపోయింది,
తిని తాగి లావైపోయానే అనే భయం బాధతో ఇంకా తాగడం మొదలెట్టింది. ఈలోపు ఆవిడకి ఏంటి, ఓ పర్టికులర్ సినిమా కళ్యాణ పర్సన్ తమిళ్లో, తెలుగులో పెళ్లి కానుక. ఆ సినిమాకి శ్రీధరు ఈవిడ కట్ చెప్పారు. చెప్తే ఈవిడ బ్రహ్మాండంగా ఉంది, అయితే నేను సైకిల్ అదంతా తొక్కాలి అంటే మరి నేను ఇప్పుడు కొంచెం సన్నం కూడా అవ్వాలి అది ఇది అంటే, అప్పుడు ఆయన చెప్పారు, అది కాదమ్మా మీరు వేసేది విజయ్ కుమారి వేరే సిస్టర్కి అక్క క్యారెక్టర్, మీ చెల్లెల క్యారెక్టర్ కొత్త అమ్మాయి, ఒక అమ్మాయిని పెడుతున్నాను కన్నడ అమ్మాయిని బి సరోజాదేవి. ఆవిడ భలే అప్సెట్ అయిపోయింది, నేను హీరోయిన్ని సపోర్టింగ్ యాక్టర్ని ఎందుకు చేస్తాను. ఇంత జరిగిందా సార్? జరిగింది. ఇంకా బి సరోజాదేవి పెడితే ఈవిడ వదిలేసింది, ఇంక ఈవిడ చేయనంది విజయ్ కుమార్ని పెట్టుకున్నారు, పెద్ద హిట్ అయిపోయింది. ఈవిడ దాటి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది బి సరోజ. ఈవిడ ఇంకా ఆ లావుతో ఆ కంపెల్ల రవిచంద్ర బుక్లో కూడా బాగా చెప్తాడు ఆ విషయం, ఈ చెట్లనక పొట్లనక ఎంతకాలం నేను మొహం మాత్రమే చూపిస్తున్నాను ఆ ఆదర్శ బరగరాడు పాపం ఓన్లీ క్లోజ్ షాటులతో ఎంతకాలం ఇదంతా లావు 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 అయిపోతూనే ఉంది ఆ డిప్రెషన్ ఆవిడకి. మరి జమిని గణేశన్ గారు అంటే ఇతర స్త్రీలని ఆయన ఇష్టపడ్డారని అవన్నీ కూడా? ఆయన మామూలుగా ఆయన అంటే బాగా ఒకప్పుడు కమలాసన్ లాగా ఆయన అప్పట్లో గ్లామర్ బాయ్, ఈవిడ్ని ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేవాడు. వాళ్ళు అనడానికి లేదు, వాళ్ళ పిల్లల ఆస్తులు కానీ అవన్నీ జాగ్రత్త చేయడం కానీ అవన్నీ అసలు ఈజ్ ఎ జెంటిల్మెన్. జమిని గణేశన్ ఈజ్ వెరీ నైస్ పర్సన్. అతను చాలా ఆయన ఏదో వీళ్ళను ఈవిని కూర్చోబెట్టి తాగిచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఈయన బిజీ ఆవిడ కాదు, అక్కడ ఇన్ఫీరియారిటీ భర్తతో. ఆయనేమో ఈవిడ తర్వాత సరోజాదేవి, సరోజాదేవి తర్వాత కాంచన, కాంచన తర్వాత రాజేంద్ర వెళ్ళిపోతున్నాడు హీరోయిన్లు దాటుకొని దాటుకొని. ఈవిడ ఇంతలా అయిపోతుంది, దాంతో గొడవలు. ఈయన పొద్దున్న వెళ్తే మేకప్ వేసుకుని ఈవినింగ్ వస్తాడు, ఈవిడకి మేకప్ లేదు. మేకప్ ఒకసారి అలవాటు అయ్యాక అది లేకపోతే పిచ్చెక్కిపోతుంది. చాలా మత్తు ప్రపంచం సార్ అసలు. చాలా మామూలు కూడా మేకప్ అనేది అంటే పని, అదొక ఆనందం. ఆర్టిస్టులు అందరూ అండి, ఈవెన్ ఈవిడ ఉంది శ్రీదేవి గారు. శ్రీదేవి గారు కాదు, ఆవిడేంటి ఆవిడ ఎంతప్పటి నుంచి అక్చేస్తూ ఉండింది. ఓ 55 వచ్చేలోకే ఆవిడకి డయాబెటీస్ వచ్చింది, హై బీపీ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, రకరకాల వాటి మధ్య పిల్లలు ఉన్నారు. ఆవిడకి ఇన్ఫీరియారిటీ ఏంటి సార్? అతిలోక సుందరం అలా కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు నన్ను దాటి ఇంకా తిన్నాకేఫ్ అన్నారు, ఐశ్వర్య రాయ్ అన్నారు, నేను ఎలా ఇంకా యంగ్గా ఉండాలి. మాటికి వస్తే ప్లాస్టిక్ సర్జరీ, వాటికి వస్తే ఐ మీన్ లండన్ వెళ్ళిపోవడం ప్లాస్టిక్ సర్జరీ, ముక్కు కొంచెం వంక గర్మం, మూతి కొంచెం వంకర, కళ్ళు కొంచెం డైటింగు, తినదు, డ్రింక్ మంచి ఆవిడ, మంచి డ్రింకర్ ఆవిడ, డ్రింకు హై డయాబెటీస్. సార్ ఇండస్ట్రీలో అందరూ అంటే నేను తప్పుగా అడగట్లేదు, మరో విధంగా అగౌరవంగా అడగట్లేదు, డ్రింక్కి అలవాటు పడడానికి ఒత్తిడి ప్రపంచం కారణమా లేకపోతే విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోతుంది? ఎందుకంటే అంటే డ్రింక్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే అదొక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి, సినిమాల్లో అయిపోతుంది అది. ఒక రిలాక్సేషనే అది దాటిపోయా కదా, ఇప్పుడు ఒక 20 ఏళ్ళుగా డ్రగ్స్ మీద పడింది, ఆర్గన్స్ నీకు కిడ్నీ పోతుంది, లివర్ పోతుంది, దానికంటే నువ్వు డ్రగ్ అయితే ఆర్గన్స్ బాగుంటాయి అని సజెస్ట్ ఇస్తారు డాక్టర్స్. డాక్టర్స్ ఇస్తున్నారు, డాక్టర్స్ వాళ్ళకి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళే ఇస్తారు ఇంజెక్షన్ కూడా. అలాగే ఎక్సర్సైజ్, డ్రగ్ తీసుకుంటే మీరు ఒక ఆన్స్ 1,000 చేయగలిగితే అది 10,000 చేయిస్తుంది. ఓహో, స్టామినా, స్టామినా విపరీతమైన ఇది, దానికన్నా అలవాటు పడతారు. సార్ ఇంత ప్రపంచం మీరు ఇంత చూశారు జీవితం, ఒక స్పెక్టేటర్గా మీరు చూస్తూ వచ్చారు, మీకు మీరు ఏం స్వీయ నియంత్రణలు పెట్టుకున్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళడం చెప్పారు, ఎక్కడికి వెళ్ళరు, బయటికి వెళ్ళరు, మానవ సంబంధాలు చూశారు, మోసాలు చూశారు, అందమైన ప్రేమలు చూసుంటారు, ఈ ఇలాంటి అలవాట్లు చూసుంటారు, కానీ నేను ఇలా ఉండాలని ఏమైనా పరిధులు పెట్టుకున్నారా మీకు మీరు? అవన్నీ మామూలు ఆటోమేటిక్గా మనకు ఉన్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్ మనకి భగవంతుడు ఇచ్చిందే తప్ప. ఒకటి ఉందండి, నేను ఒకటి కూడా రాశాను సాయి నీళ్ళలో ఆ డైలాగ్ కూడా. వాడు వస్తాడు ఒకడు, వాడి భార్య, ఆయనకు రోజు పచ్చి కుండలు తీసుకొచ్చి ఇస్తారు, దాంట్లో లేదు నేను ఇప్పుడు రాసుకున్నది, బాబా కుండలు తెచ్చాను, రంగా ఎరా తాగుడు మానేసావా, నీ భార్య గర్భవతి,
ఇప్పుడు కన్నా మానేయాలి కదా అంటాడు. అడు ఆ మానకపోతే ఏమైంది బాబా అంటాడు. ఏమైంది ఏంట్రా, మళ్ళీ నువ్వు లేకుండా పోతే వాళ్ళు ఏమైపోతారు, అందరికీ నువ్వు ఉన్నావు కదా బాబా, ఇదే మీ పిచ్చి. ప్రతి మనిషి తన జీవితంలో తను చేసే పనిలో 99% తానే కష్టపడాలి, అంతా అయిపోయాక 1% నేను సాయపడగలను, మొత్తం నన్నే చేయమంటే నేను చేయను అని రాశా. అంతే కదా, 99% మనం చేయాలి, చేసి చేయలేని ఒకటి ఉంటుంది, అది దేవుడికి వదిలిపెట్టాలి. మనం అలా కాదు, 1% మనం చేసి 99% ఎదుగుతూ ఉన్నాం. అసలు విశేషం ఏంటంటే సార్, అసలు అన్నిటిలోని తాత్వికత అంతా మీరు ఎలా వచ్చేసింది, మీకు ఈ సినిమా రాయడం అనేది ఒక ఒక కారణం తప్ప మీరు ఎంత తాత్వికత, ఎంత తత్వం ఉంది మీరు చెప్పేదాన్ని, అవును ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. మీరు అనేది అదే అంటే మనిషి చేసే కృషి చేస్తూనే ఉండాలి, పైన నుంచి భగవంతుడు సహకరిస్తాడు అంతే. ప్రతిదానికి దేవుడు అంటే ఎలా, నువ్వు పూర్ణ క్యాంటీన్కి వెళ్ళి పెసరట్టు ఉప్మాలు ఉప్మా కొంచెం బాగా వేయాలాడు, బాగా కాల్చాలి భగవంతుడు, నువ్వే చూసుకుంటే అన్యాయం అది, అది కూడా దేవుడే చేస్తాడా సార్. మరి ఇన్ని అదే ఇవన్నీ చూస్తూ మీరైతే మీరు బాగా చెలించిపోయిన సంఘటన ఏమీ లేదా? సావిత్రి గారి కథ విన్నారు, అలాగే సావిత్రి గారు నేను ఎండ్లో కలిశారా సార్? చూశాను, ఆవిడ కోమాలో ఉన్నప్పుడు చూశాను. ఈయనతో వెళ్ళి మన కాకరాల గారు తీసుకెళ్ళారు. నేను అడిగితే శ్రీశ్రీ గారితో లైట్ పరిచయం, శ్రీశ్రీ గారితో పాండి బజార్లో నేను వెళ్ళిన కొత్తలో, నేను 82లో వెళ్ళాను, 82 ఎండలోను ఇప్పుడు ఆయన పోయినట్టున్నాడు. పాండి బజార్లో టక్ చేసుకొని వైట్ అండ్ వైట్ మాసిపోయింది, బెల్ట్ బదులు మామూలు పురికోస కట్టుకొని ఉన్నాడు. అంటే సిగరెట్ తాగుతా ఉంటే గీతా కేఫ్ దగ్గర వెళ్ళి నమస్కారం సార్ అని కాళ్ళకి దండం పెట్టి, నేను ఇలా రైటర్ అవుదామని వచ్చాను సార్ అంటే, ఆయన వెంటనే అవండి, తెలుగు చాలా గొప్ప భాష, ఒక్క తెలుగులోనే కుందేటి కొమ్ము ఉంటుంది, చాలా గొప్ప భాష అన్నాడు. నాకు భలే ఆ మాట అర్థం చేసుకోవడానికి నాకు తర్వాత 3-4 రోజులు పట్టింది, కుందేటి కొమ్ము ఉంటుంది తెలుగులోనే. అలాగే ఒకసారి ఆయనతోనే అప్పటి నుంచి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సరోజినీ గారు వెళ్ళండి, వాణిమహల్లో డ్రామా జరుగుతుంది, మిక్కిలేని గారిది పౌరాణికం, ఆయన యాక్ట్ చేస్తున్నాడు, శ్రీశ్రీ గారు కూర్చున్నారు, కొంచెం ఒక్క దూరంగా నేను పక్కన కూర్చున్నాను, చూస్తున్నాడు అలా ఆయన. ఆయన పద్యం పడుతున్నాడు మన మిక్కిలేని గారు, పాతాళ లోకమున అంటే నేను అన్నాను, నేను శ్రీశ్రీని అన్నాను, శ్రీశ్రీ గారు సార్ పాతాళం అంటే కింద కదా, ఈయనేంటి పైకి చూపిస్తాడు అని. ఏం లేదు, మెక్కిలేని అధః పాతాళంలో ఉన్నాడు, తప్పేం లేదు. పంచితో కొట్టేశారుగా, బా ఎంత గొప్ప అనుభవాలు సార్ ఇవన్నీ. కానీ అదే అంటే ఆ తరంలో చివరికి మహానుభావులు పురుషులు అయితే ఆర్థిక ఇబ్బందులు, మహిళలు అయితే ఇదిగో ఇలాంటి విచిత్రమైన ఆడవాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులే, ఆడవాళ్ళు కూడా ఎండ డేస్. అసలు మన కిరణ్ ప్రభా టాక్ షోస్ మీరు వింటే విన్నాను సార్, గిరిజన వాళ్ళ గురించి చెప్తే మెంటల్ వచ్చేస్తుంది. అది కొన్ని ఏంటంటే ఘోరం, యూట్యూబ్లో అసలు ఆ ఓల్డ్ గెటప్ గిరిజది, గిరిజి గారు కాదు ఆవిడ, ఎవరితో వేసేసి ఒక అడుక్కునే ఆవిడది, ఆఖరి రోజుల్లో గిరిజ అని అలాంటివి చాలా చండాలమైన పనులు చేస్తుంటారు కదా. మన మీడియాలో బ్రహ్మాండమైన జైపూర్ ప్యాలెస్ చేసి ఆలీ ఇల్లు చూసారా అని వస్తుంది దాని పక్కన. మరి ఆలీ తెలిగిపోయినా జైపూర్ ప్యాలెస్ తెలుసుగా అందరికీ, అంతే ఏంటో వాడు ఒక్క లుక్ వేద్దాం రండి అంటే వెళ్ళాడే, ఆడు పెట్టిన దానికి 5 నిమిషాలు ఒకసారి మనం తొందరపడి చూసేస్తే వాడికి వ్యూ వచ్చేస్తుంది, అది అది అంతేగా, అంతే. చాలా వరకు ఇదే అంటే డిజిటల్ మీడియా వచ్చాక కొంచెం ఇబ్బందే బాగుపరిస్తాం సార్. శ్రీదేవి గారికి ఏమైంది సార్ చివరిలో? అదే హై డయాబెటిక్ అండి ఆవిడ, తిండి తినాలంటే భయం ఆవిడికి,
ఏంటంటే లావ్ అయిపోతాం మనం అని, ఎప్పుడు తను 20 ఇయర్స్లో ఎలా ఉన్నాను అలా ఉండాలని పిల్లలు అనుకున్నంత పైకి రాలే. ఇద్దరు ఆడపిల్లలు తనలాగా వచ్చేస్తారనుకుంది. ఖర్చు రోజుకి దాదాపు వాళ్ళ అమ్మ కూతుళ్ళకి అంటే బోనికప్పుడు 100 రూపాయలు రోజు ఖర్చు పెట్టాలి. ఖర్చు ఉంది డబ్బు ఆవిడకి, ఏంటి ఖర్చు. దాంతో ఏం చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్. భయంకరంగా పనిచేసిన ఆవిడ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు హిందీలోను తెలుగులోను కొట్టే తమిళ్లోను పని తగ్గిపోయింది. అందంగా అలాగే ఉండాలి, అందుకని డ్రింక్ రోజు వాళ్ళకి కంపల్సరీ మార్నింగ్ తాగుతుంది ఆవిడ, ఈవినింగ్ తాగుతుంది ఆవిడ. దాంతో ముందు రోజు లేట్ నైట్ అయిపోయింది. ఆ రోజు ఆయన లేరు, ఎవ్వరు అటు అమ్మాయి లేదు, ఈ బోని కపూర్ గారు లేరు. ఏం చేసిందంటే సరే మళ్ళీ మొదలెట్టి 11 తగడం మొదలెట్టి దాంట్లో ఆవిడకి యాక్చువల్గా ఆ టైంకి ఫోన్ చేసి ఈయన మన బోని కపూర్ గారు చెప్తుంటారు, నువ్వు ఇంజక్షన్ తీసుకో, ఇన్సులిన్ ఈ టైంకి ఇది వేసుకో అది వేసుకొని, ఎప్పుడు ఆయనే చూసుకునేవాడు. ఆయన ఫోను చార్జ్ అయిపోయి అలపడి ఉంది. డ్రింక్ చేస్తా ఆలోచిస్తా, టీవీ పెట్టి అది మార్చి మార్చి ఆలోచిస్తూ ఉంది. షుగర్ డౌన్ అయిపోయింది, షుగరు మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోయింది. అయినా ఇంకో పెగ్ కూడా వేసేసి స్నానం చేసి దాని కిందకి వెళ్ళి తిందాంలే అని ప్లాన్ చేసుకుంది. ఇలా బోని కప్పుడు వచ్చాడు, ఏదైనా సర్ప్రైజ్ విజిట్ నేను కావాలని వచ్చాను, అది ఏదంటే కాసేపు ఇంకా తాగింది. వెళ్ళింది బాత్రూంలోకి, అక్కడ కోమాలోకి వెళ్ళిపోయింది. సావిత్రికి అలాగే తాగి 14 నెలలు పట్టింది ఆవిడకి చనిపోవడానికి. ఈవిడికి 14 నిమిషాలు పట్టింది. సేమ్ రిచ్ సావిత్రి శ్రీదేవి, పోర్ శ్రీదేవి సావిత్రి. డ్రింకే బామోయ్ సార్, ఎందుకు అసలు తెలిసి తెలిసి ఇంత చూసి కూడా ఇప్పటికేమన్నా మారిందో లేదో తెలియదు. గొప్ప జీవితాలని చెప్తే సార్, మురళీమోహన్ గారు డిసిప్లిన్డ్ ఆయన ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరూ అసలు ఆర్టిస్ట్లే కాదు కదా సార్. మురళీమోహన్ గారు మనం బా మురళీమోహన్ చేశాడు నేను చెప్పగలవా? మురళీమోహను చంద్రబాబు కలిసి 1000 ఎకరాలు దొబ్బేసి చేశారని అయితే చెప్పంటే వింటారు ఎవరన్నా. మురళీమోహన్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఆ సినిమాలో అనే అన్న ఒక్కడే. చంద్రమోహన్ని చెప్పచ్చు. చంద్రమోహన్ మరి ఎంత సంపాదించాడు బ్రహ్మాండంగా, ఎంత బాగున్నాడు. బాగున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, జంజాల గారు ఉన్నారు, తాగి 57 అదే. శోభన్ బాబు గారు కూడా, శోభన్ బాబు వెరీ డిసిప్లిన్. ఇక ఆయనకి 73 ఏట ఆయన రాసి పెట్టింది అలా పోయారు. కానీ చాలా ఆయన జీవితం ఎప్పుడు అలా గుప్తంగా అలా ఉండేది. గుప్తం అంటే మీకు విషయం చెప్తాను, నాతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మేము సోగ్గాడి కాపురం అని ఏవేవో సినిమాలు ఆయనకి రాశాను 3-4. ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళం. కైకాల నాగేశ్వరరావు గారు అని కైకాల సత్యనారాయణ ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదరు, నేను అప్పుడప్పుడు నెలకోసారి ఆయన రమ్మంటారు ఇంటికి వెళ్తే భోజనం పెడతారు, కబుర్లు సినిమాల గురించి సరదాగా. ఆయన ఏం ఎవ్వరితో కలవరుగా. ఆయన ఎంత ఇది అంటే, మేము రిటర్న్లో మా కారు ఎక్కడికో బయటకు వెళ్ళింది, మేము వచ్చింది నాగేశ్వరరావు గారిది, ఆయన మా కారులో దిగిపోండి అని చెప్పి వాళ్ళ రాజా అని ఉన్నాడు మేనల్లుడు ఇచ్చాడు. డ్రైవర్ ఉన్నాడు, మేము వెనక్కి కూర్చున్నాం. నా పక్కన కవర్ ఉంది, కవరు ఇచ్చాను రాజాకి. రాజా గారు ఇక్కడ ఏదో కవర్ ఉంది అని ఓపెన్ చేసి మాకు చూపించాడు. 5 కోట్లు తీసుకున్న ఇది, ఏది దాని రిసీట్ అది తెలుసా అండి? రామకృష్ణ ఫౌండేషన్కి నిన్ననే పంపించారు మామయ్య, నన్ను ఆయనకి ఇచ్చేయాలి ఇది రిసీట్, భలే గుర్తు చేశారు లేకపోతే తిడతాడు. 5 కోట్లు రామకృష్ణ మిషన్కి ఎవ్రీ ఇయర్ వెళ్తుంది. అబ్బా ఫ్యాన్స్ ఎలాంటి ఫ్యాన్స్ అంటే, ఆ రోజున ఆయన చనిపోయిన రోజు మీరు చూస్తే మెడ్రాస్లో వైజాగ్, విజయవాడ, తెనాలి, గుంటూరు, చీరాల, ఒంగోలు నుంచి 1000 మంది వర్షంలో. అసలు అతనికి అంతకుముందు 13 ఏళ్ళు ఆయన యాక్ట్ చేసి వర్షంలో మీరు ఇప్పటికీ చూడొచ్చు అంత జనం ఏమీ లేదు. విపరీతం ఏంటంటే, కారణం ఆయన ఫ్యాన్స్ని వెల్ సెటిల్డ్ చేసేవాడు. తన ఫ్యాన్ స్ట్రాంగ్గా అనుకుంటే ఏం చదివావు, ఏం చేస్తున్నావు, ఏ నీకేంటి ఇన్కమ్, రేపు ఎలాగ నువ్వు ఒక రేట్ సార్ నాకు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. సరే
ఇదిగో ఈ 100,000 రూపాయలు తీసుకో పెట్టుకో. అంటే ఆయనకి అంత సంపాదన ఉండిందా సార్? ఎవరికి? సోమ్ బాబు గారికి. అమ్మ బాబోయ్, ఆయన బాగా ల్యాండ్స్ మీద పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఒక విషయం ఉంది ఆయన లైఫ్లో, ఆ 71 నుంచి 76-77 దాకా జయలలిత గారితో ఆయనకు మంచి ఇది ఉండింది, ర్యాపోర్ట్. అవును, ఉండింది. జగమరిగిన సత్యమే. ఆ ర్యాపోర్ట్లో ఈయన బాగున్నాడు హ్యాపీగా. ఆవిడ బ్రహ్మాండంగా ఆవిడే బాగుంది. ఆవిడ ఏం చేసిందంటే ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంక్లో పెట్టిన ఒక 3,000 కోట్లు శోభన్ ప్రేమతో, ఇది నాకు సరిగ్గా తెలియట్లేదు నేను, ఇది అది ఆయన ఏంటి ఎంజీఆర్ అది తన తల మీద పెట్టుకున్న టోపీ లోపల ఆ మొత్తం వివరాలు పెట్టుకున్నవాడంట, అందుకే ఆ హ్యాట్ ఎప్పుడలా పెట్టుకున్నవాడంట. నిజమా సార్? నిజం. అది ఈవిడ తీసుకుంది, ఈవిడ చూసింది, దీన్ని కరెక్ట్ అయిన వాళ్ళందరూ చూపించింది. ఇలా ఇలా ప్రాసెస్ అంటే నాకెందుకు, నాకు బాగా ఉంది కదా నువ్వు తీసుకో, సోమరావుకి ఇచ్చేసింది, వీడి మనతోనే ఉంటాడు అన్నట్టుగా. దాన్ని ఆయన మంచి స్థలాలు గిలాలు కొని జయలలితకి సగం తనకు సగం చేశాడు, మిస్యూజ్ చేయకుండా. ఆవిడకి, ఆవిడకి ఇప్పుడు తర్వాత ఎవరు లేరు, తినేవాళ్ళు ఎవరు తిన్నారు కూడా తెలియదు మనకి. అది అదొక అసెట్ ఆయనకి. ఓహో, 3,000 కోట్ల. అలాగే దాచుకున్నారా? 3,000 కోట్ల స్విస్ బ్యాంక్లో ఉంది ఆ డబ్బు పైగా. ఆయనకంతా పొలిటికల్ ఇది నుంచి వచ్చిందంతా. ఎవరికి? సినిమాలు, పాలిటిక్స్. 3,000 కోట్లు సార్? అవును. ఎంత ఇస్తే మాత్రం ఒక్కో సినిమా? మీరు నేను చెప్పేటప్పుడు 70s లో 3,000 అంటే ఇప్పుడు 3,00,000 కోట్లు అవుతుంది. అంతే అంతేగా, చంద్రబాబు సంపాదనలో సగం. అదే బాబా, అంత సంపాదించారు సార్ చంద్రబాబు నాయుడు? 6,00,000 కోట్లు ఎందుకుండవు? ఉంటాయా? ఎసెట్స్ ఉంటాయండి. 6,00,000 అంటే రూమ్ అంతా వరుస సినిమాల్లో చూపించినట్టు కట్టలు కట్టలుగా ఉండదు ఎసెట్స్. అదే వీధి వీధి మందే, అక్కడ మందే, సింగపూర్లో హోటల్స్, అమెరికాలో హోటల్స్, అలా ఉంటే వాళ్ళు అవన్నీ అనుభవించడానికి ఏమి ఉండదు. సార్, మీరు పొలిటికల్గా కూడా ఇంత అందరినీ చూస్తూ వచ్చారు, మీరు పొలిటికల్ స్పీచ్లు రాస్తారని వినికిడి. అవును, మాధవరెడ్డి గారికి రాసేవాడిని, ఆ తర్వాత మా దేవినేని నెహ్రూ గారికి రాసేవాడిని, విజయవాడ, మా ఊరు విజయవాడ, ఆయనకి రాసి ఇచ్చేవాడిని. ఎలా సార్, ఎలా రాస్తారు ఉదాహరణకి? ఉదాహరణకంటే అవి కూడా టేప్ చేసి పంపించడమే, రొటీన్గా లేకుండా జనం నవ్వుకునేలాగా, నవ్వుకోలాగా మళ్ళీ విషయం అర్థమయ్యేలాగా. వాళ్ళైతే మామూలుగా మాట్లాడతాడు, చంద్రబాబు ఉన్నాడు ఇంత మోసం అంత ఇది, ఎన్టీఆర్ని వెన్నుపోటు అది ఇది, చంద్రబాబుది తప్పు కాదు మనం రాస్తే దేవనేని నెహ్రూ, చంద్రబాబు తప్పే కాదు, ఎక్కడో ఉన్నాడు తీసుకొచ్చి తన ముందు నించోబెట్టుకొని ఒక తనకి ఒక అల్లుడు అనే పోస్ట్ ఇచ్చి మళ్ళీ వెనక నించోను వెనక నువ్వు ఇక ముందు ఉండకూడదు అంటే వాడు వెనకున్నప్పుడు వాడికి ఏం దొరికింది? వీపు దొరికింది, అందుకే పొడిచాడు ఓ అంటారు జనం. మీరు అంతా ఇంత క్రియేటివ్గా దాన్ని ఫ్యాక్ట్ని అలా ఉంటాయి జనానికి అర్థమయ్యేలా చెప్పారు కథ రూపంలో. ఇంకా సార్, రాసినప్పుడు సార్ దాన్ని కూడా మీకు ఏమనుకోకండి, డబ్బులే డబ్బు లేకుండా ఎందుకు, ఇంకా డబ్బునే లేదే క్వశ్చన్ లేదండి అసలు. సో అయితే ఎలా ఇచ్చేవారు సార్? నన్ను ఓ సినిమాకి బాలకృష్ణ వాళ్ళ తోడల్లుడు ప్రసాద్ అని ఆయన, దీంట్లో బాలయ్య హీరోగా ఓ సినిమా మేము చేస్తున్నాం, డిస్కషన్స్. ప్రసాద్ గారు ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులేక, ఏంటి సార్ మీరు టిఫిన్ చేయరు, టీ తీసుకోరు, ఏం తీసుకుంటారు? అడ్వాన్స్ తీసుకుంటారండి. ఓ సారీ మర్చిపోయాను సార్ అని అప్పుడు ఇచ్చాడు చెక్కు. సూపర్. అసలు మీరు కేక సార్, అంటే చాలా క్లారిటీతో. కానీ ఇప్పుడు వీళ్ళందరూ రాసినప్పుడు సార్ ఎలా, అంటే మీరే అడిగేవారా నాకు ఒక్కొక్క స్పీచ్కి ఇంత ఇవ్వండి? వాళ్ళకి తెలుసు, మనమే అడుగు, వాళ్ళు కాదుగా. ఇప్పుడు దేవినేని నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ డైరెక్ట్గా మధు నీకు ఎంత కావాలమ్మా అని అడగడు, పక్కన ఉంటారు. ఆ పండు నుండి వాడు చచ్చిపోయాడు తర్వాత తెలసాని వెంకటేశ్వరం అంటారు పండు అని, ఇక్కడే మధురానగర్లో మసాజ్ చేసేవాడే బుద్ధుడి విగ్రహంతో తల మీద కొట్టి చంపేశాడు అతన్ని. బాబోయ్, బుద్ధుడి విగ్రహంతో, పాలరాయి విగ్రహంతో ఉంటే అక్కడ అడిగి దానికి అదే ప్యాకేజ్, అది గద్దర్ మోహన్ వాళ్ళు ఏదో ప్యాకేజ్, అదే అది ప్యాకేజ్ మీద చంపేశాడు అతన్ని.
అలాంటి వాళ్ళు అడుగుతారు మనల్ని. అంటే ఆయన అడిగాడు పెద్ద అయినా, ఏంటి మధు గారికి ఏమైనా ఇచ్చారని ఏం చేయమంటారు అంటే, ఓ 25,000 ఇవ్వండి సార్, ఓ 50,000 ఇవ్వండి సార్, అలా ఆ రేంజ్ని బట్టి. మరి నెహ్రూ 2004లోను 2009లోను 25-50 మనం పెట్టే టైం ఎంత? 5 నిమిషాలు 10 నిమిషాలు అదే మీకు అసలు అంతే. అది ఆన్ చేస్తే ఆ క్యాసెట్ పంపించాడు. అసలు అంతకంటే అడగకూడదుగా. అయితే మీకు హెడ్లైన్ సార్, నోటితో నోట్లు సంపాదించిన తోటపల్లి మధు గారు. బాగుందా? ఇదే థంబ్నైల్. అదే థంబ్నైల్. అదే సార్, సూపర్ సార్. అయితే మీరు ఈ మధ్యకాలంలో ఎవరికి రాయలేదా స్పీచ్లు? స్పీచ్ లేదు ఇప్పుడు. ఇప్పుడంతా కొడుతున్నారండి అలాంటివన్నీ. మనిషిని పట్టేసేసి బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అలా జగన్లో ఉండి సీఎంనే కొడుతుంటే రాయబెట్టి మనల్ని అయితే కర్ర పెట్టి ఇరగొట్టేస్తారు. ఇప్పుడు ఇప్పుడంతా తెలిసిపోతా ఉందండి, వీడు అని ఏంట్రా అడిగి రాసావు అని. సినిమాలకే ఇక హైదరాబాద్ వచ్చారు. మన ఐ థింక్ త్రివిక్రమ్ గారు రాస్తారనుకుంటా కదండి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఏవో కూర్చున్నప్పుడు చెప్తారండి, మంచి మాటలు చెప్పు అంటే. అదేదో ఆ స్టేజ్ అతను బిగినింగ్లో ఉండింది. అసలు ఆ స్టేజ్ ఇప్పుడు అవుట్డేటెడ్ అనేది ఆయనకు అర్థమైంది. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఏది మంచి మాట చెప్పి, చేతిలో దీపం లేదు, చుట్టూ అడవి, భయంకరమైన చీకటి, ఆ చీకట్లో ఒక్కడనే వెళ్తున్నాను, అవన్నీ ఎవడగారు బాలగంగాధర తిలక్ ఇదినే కదా అది. అది పోయి ఎవడికి ఆ మాటలు ఎక్కడ అందుతున్నాయి? ఇక నెక్స్ట్ అతను బూతులు మొదలెట్టాడు. అది ఇతను రాసేదే ఉంది, అతను నోటికి వచ్చింది చెప్పేదేగా. ఏముంది అతనిది ఏకైక ఎజెండా జగన్ని తిట్టడం, ఎందుకో తెలీదు. అంతకంటే ఏముంది? దానికి మెయిన్ రాసేది ఉంది ఆ తిట్లు. అదే మీరు తిట్లు ఒకవేళ ఆయన చెబుతుంటే మనం రాసుకోవచ్చు ఇంకంతే. అంతే ఆ తిట్లు మనం అంత. ఆయన ఏముంది పెద్ద ఈ రోజున? ఇప్పుడు మరీ అన్యాయంగా ఉంది పాలిటిక్స్ కదా. మనం రాసి ఇది కొంచెమన్న న్యాయంగా ఉన్నప్పుడు నేను రాశాను. ఏమిటి జనం ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దలైందా, రామారావు గారికి పత్తిరోలు రాసిచ్చారు. ఆ జనాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారా బాబు బస్సులో అంటున్నారు జనం. అంతేగా ఇంక ఈడు రాసేదే ఉంది, ఈడు చెప్పేదే ఉంది, అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే బాగా టాటాలు బిర్లాలు నేషనల్ వైడ్గా స్టేట్లో కూడా శ్రీశ్రాజులు వాళ్ళు వీళ్ళు రామోజీరావులు తర్వాత వాళ్ళు డబ్బులు పెడితే వీళ్ళు నాయకులుగా నిలబడి కొంచెం విషయం ఉన్నోళ్ళు నిలబడి గెలిచేవాళ్ళు. బ్రహ్మాండం ఇచ్చారు వాళ్ళు వీళ్ళు ఏదో ఆ రోడ్డు కాంట్రాక్ట్లు అవి ఇవని పంచుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, అసలు వీడు నిలబడడానికి నేను డబ్బిచ్చి వీడు గెలిచి నాకు ఇచ్చేదేంటి, నేనే నిలబడతాను, సుజనా చౌదరి సీఎం రమేష్లు లాంటి వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళే నిలబడడం మొదలెట్టారు. వాళ్ళే నిలబడడం మొదలుపెట్టాక ఈ ఓట్లు వేసేవాళ్ళు ఈయన కొడుకులు పెద్ద ఇది అయ్యి మాకు రేపిస్తారా, ఎందుకు మనమే నిలబడదాం అని ఒక 10 మందిని కొట్టి జైలుకి వెళ్ళి వచ్చేటప్పుడు బయటికి బెయిల్ తీసుకొని వచ్చేటప్పుడు దండలు గండలు వేసుకొని వాళ్ళందరూ అన్నా జిందాబాద్ జిందాబాద్ అని ఆ రౌడీలు ఉండలే నిలబడుతున్నారు. ఇక సపరేట్ అయిపోయింది పాలిటిక్స్. అది కూడా ఎడ్యుకేషన్ లాగా, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక పొలిటీషియను, అదొక జాబు. నేను ఆ తర్వాత మా అబ్బాయి అదే బెటర్ అని. అవును ఉద్యోగం. ఎందుకు ఇది కదా సార్? అన్ని రంగాలు మీరు చదివేశారు కదా, అడిగిందని చెప్తున్నాను అంతే. కానీ అన్నిటినీ చదివేసి మీరు దానికి ఒక అభిప్రాయం ఫామ్ చేసుకునే అంత చూసారంటే చాలా చూసినట్టు. అంటే విషయం ఏంటో పసిగట్టేశారు మీరు, అంటే ఏం జరుగుతుందని. మరి మీ జీవితం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారా? అసలు ఆలోచించరా? పని కాకుండా అలాగ నాకు ఇది కావాలి ఉంటాయి కదా సార్, ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యమో ఒక కోరికో, కొన్ని ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కారు కావాలి, నాకు ఫలానా బ్రాండ్ కారు ఉంది, ఇల్లు ఉంది, నాకు ఇద్దరు పిల్లలు, మా బాబు యుఎస్లో ఉన్నాడు, అక్కడ బ్రహ్మాండమైన కంప్యూటర్ టెక్కీగా చేస్తున్నాడు. సినిమా వాళ్ళకి శాపం ఏంటంటే నా మొదటి నుంచి నాకు తెలుసు, వాడు బ్రహ్మాండం గెలుగుతుంటాడు, దాసనారాయణరావు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, రాఘవేంద్రరావు అంటాడు. అది పిల్లలు చూస్తే ఏం చేస్తున్నాడంటే, మనం సినిమా డైరెక్షన్ చేసేయండి, ఇంకా రిలీజ్ అవ్వలేదు అన్నాం, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా పెట్టారండి అన్నాం. అంతకంటే
నాశనం చేయడం అనేది ఇంకోటి ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటా, నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, అది మీ తల్లిదండ్రులు అలా జరిగింది. నువ్వు పేదవాడిగా చచ్చిపోతే మాత్రం నీ తప్పే, అది నువ్వు ఖచ్చితంగా సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్కి ఉండాలి. మా బాబు హ్యాపీగా చదువుకున్నాడు, నా లైఫ్లో అచీవ్మెంట్ అంటే అంతే, మా బాబు అమెరికా వెళ్ళడం నా అచీవ్మెంట్ రెండే, షిరిడి సాహెబ్ మా అచీవ్మెంట్ రాయగలడం, మా బాబు అమెరికా వెళ్ళడం, అంతకంటే నేను సాధించింది ఏం లేదు, అంత చాలు నాకు, ఏ అంతకంటే ఏముంటుంది. ఇలాగే వెళ్తుంటుంది యాక్టింగ్ ఇలాంటి ఇంటర్వ్యూస్. స్వప్న గారు లాంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ చెప్తుంటే అసలు మాకు మేము ఇలా అంటే అడగడానికి కూడా ఏం లేదు. ఇంతసేపు అసలు ఇంతసేపు నుండి అడుగుతున్నానా, మీరు చెప్తుంటే ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోతున్నా మేమే చూస్తున్నట్టుగా, అంత మీరు అంత అంత స్పష్టంగా వివరించి చెప్తున్నారు. అది మీ టాలెంట్ ఆబ్వియస్లీ, అందుకే మీరు ఇంత స్టేజ్లో ఉన్నారు సార్. వాణిశ్రీ గారు ఎప్పుడంటే ఉండేవాళ్ళు, మీరు ఏం మాట్లాడినా అసలు అలా ఇది విజువల్ వచ్చేస్తుందండి. మీ ఐలాషెస్ భలే ఉంటే పెద్దగా మేము పెట్టుకుంటున్నాం ఐలాషెస్ అనేది ఆవిడ. సార్ మీరు ఎవరిని ప్రేమించలేదు సార్ ఇండస్ట్రీలో? వచ్చారు కదా ఇండస్ట్రీకి. అవును, ఉండింది ఉన్నాయి అప్పుడు ఉండింది అఫైర్లు. ఒక నేను ఆవిడ వాణి విశ్వనాథ్ గారు పెళ్లి చేసుకుందాం అనుకుని భలే దంపతులు అప్పుడు దీనికి కూడా వెళ్ళిపోయాం. ఏది వాళ్ళ కేరళలో గురువాయూర్ పెళ్లి చేసేసుకుందాం అన్నప్పటికీ వన్ ఇయర్గా ఉంటున్నాం తిరుగుతున్నాం అని మొదట్లో బాగానే అంత హ్యాపీగా ఉంది. ఈ సినిమా లేడీస్ దగ్గర హ్యాపీ ఏంటంటే డబ్బులు మన జాగ్రత్తగాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళకి కావలసినట్టు చక్కగా మాట్లాడి ఇలాంటి మాటలు చెప్పి ఆవిడకి, వాళ్ళ నాన్నగారు మంచి కవి, ఆవిడ బాగా మాట్లాడుతుంది ఆవిడ కూడా. గురువాయూరు వెళ్ళిపోయాం పెళ్లి చేసుకుందాం అని. గుడి తెరవల ఏంటంటే ఆ రోజు సూర్యగ్రహణం, వెనక్కి వచ్చేసాం, గుడి లేదుగా అందుకని చేసుకోవాలి. అలా ఇంకో రెండు అలాంటివి ఉంటే అక్కడ దాకా వెళ్ళి ఇంకా అయిపోయింది అనుకుంటే అవదు. దానికి మీరు ఏమన్నా ఆలోచన ఎందుకు అవ్వలేదు అని ఆలోచించారా? అంత ఆలోచిస్తే సినిమాలు రాయలేము, అంత ఆలోచిస్తే తనతో వెళ్ళాం ఆ రోజు. బాధపడరా అయ్యో కాలేదే అని? ఆ బాధపడ్డమేగా అలా మీ లోపల గుండె ఉంది, ఆ గుండెకి పచ్చిగా ఆరకుండా ఒక కత్తితో గీత పడిపోయి ఆ రక్తం కొంచెం 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 కారుతూ 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 సచ్చేవరకు కారుతూ ఉండడమే బాధ. ఆ బాధే కవికి ఉండేది. ఆ బాధ వ్యధ కలిపితేనే ఆ వేదన, ఆ వేదనే నా సాధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్పగా చెప్పారు సార్. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఇంత నిజాయితీగా పైకి చెప్పడం అన్నది చాలామందికి ధైర్యం వస్తుంది. జీవితంలో బోల్డ్ జరుగుతుంటాయి కదా సార్, అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక ధైర్యం కావాలి కదా ప్రతి వాడికి. అది మీరు భలే భలే అందంగా చెప్పారు. సో అయితే పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు. పాప బీటెక్ చేసింది చెన్నైలో ఎస్ఆర్ఎంలో, ఇప్పుడు వర్క్ అట్ హోమ్ చేస్తోంది బెంగళూరుకి. బాబుకి మ్యారేజ్ చెయ్యాలి ఇప్పుడు, ఆ ప్రయత్నమే దీర్ఘంగా చెప్తాను. అంతకంటే నేను ఆశించలే ఎవరితోనో చెప్పుకుంటే. ఇప్పుడు మా గురుగారు సత్యానంద గారు అమెరికా వెళ్తున్నప్పుడు మా వాణ్ణి తీసుకెళ్ళి ఇలా వెళ్తున్నాడు అని చాలా ఆనందపడ్డారు. చాలా గొప్ప పని చేసేవయ్యా, మన సినిమా వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా వాడిని కెమెరా డిపార్ట్మెంట్లో చేర్పించి చాలా మంది సార్ అంటే స్ట్రగ్లింగ్ తయారైపోతారు. ఎందుకు మనదే అది, నా మా ఇంట్లో సినిమా ఒక్క షీల్డ్ ఉండదు. మెడ్రాస్లో నాకు ఇంకో ఇల్లుంది, అక్కడే కొన్ని రోజుల నుంచి అక్కడే అన్ని రాజబాదర్లో ఉన్నాడు. అక్కడ ఎవడైతే షీల్డ్ తయారు చేశారో వాడికే ఇచ్చేసి ఏవో డబ్బులు వస్తే తీసేసుకున్నాను. ఒక్క సినిమా వాతావరణం అనేది ఉండదండి, అసలు ఉండదు. ఒకే ఒక ఫోటో ఉంటుంది మా ఇంట్లో, శివాజీ గణేషన్ బంగారు కుటుంబం సినిమాకి నాకు అవార్డు ఇచ్చేది. నాకు ఇష్టం శివాజీ అంటే, అంతే తప్ప సినిమా అనేది లేదండి. ఇది కేవలం మీకు ఒక వృత్తి, ప్రవృత్తి అన్నీ కూడా అన్నీ ఇదే. ప్రాణం ప్రాణం తీసే విషయం అన్ని సినిమానే. కష్టాలు బాధలు మీరు సినిమా కష్టాలు చూడలేదు, చూసినా వాటిని దులుపుకుపోయారు. చూడలేదు సినిమా కష్టాలు ఏముంటే, ఎందుకు 82లో బాలచందర్ రమ్మంటే వెళ్ళాను నేను విజయవాడ నుంచి ఎస్ఆర్ఆర్లో చదువుకొని. అసలు మా లెక్చరర్లే ఎలా ఉండేదంటే నాకు, నిన్న లెసన్ చెప్తే మరుసటి రోజు ఇది ఈరోజు లెసన్ చెప్పండి ఎకనామిక్స్ ఆప్టిమమ్ థియరీ ఏంటి మాల్థూజియన్ థియరీ చెప్పండి అని, నెక్స్ట్
నువ్వు వద్దు, నువ్వు ఎలాగ సినిమాకి వెళ్తావుగా, నెక్స్ట్ లెక్చరర్లే నన్ను నన్ను అడిగేవాడు కాదు. ఇది విధి రాసిన రాతే అంతే. వాళ్ళు కాలేజీ డేస్లోనే ఇంకా ఏంటి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తే డ్రామాలో వేసేవాడు. ఇతను గొడవ వెళ్తే ఈయన హనుమారెడ్డి గారిని ప్రిన్సిపాల్ ఉండేవాడు ఆయన. ఏమయ్యా చదువుకుంటేనే కదా రేపు బాగుపడతారు, అతనంటే ఎలాగ సినిమా ఫీల్డ్ కోసం వదిలేసాయి ఏంటో అసలు ఇక వెళ్ళకపోతే కొడతారేమో అన్నట్టుగా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకురా ఇంకా ఇక్కడే తిరుగుతున్నా మెడ్రాస్ ఎక్కువ బండి అని. అదే జీవితం ఇచ్చే ప్రోత్సాహం అది. అంతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా వాచ్మ్యాన్ కాలేజీలో వాచ్మ్యాన్ అడిగేవాడు నన్ను, ఏదో ఒక ఇంటర్ కాంపిటీషన్స్ బయట వేసే నాటకాలు ఎప్పుడు రిహార్సల్స్ రూమ్ నెంబర్ 23 అని ఎస్ఆర్ఎన్సీ గారు గవర్నమెంట్ కాలేజీలో విజయవాడలో. అయ్యా సంవత్సరం పొడుగుతా ఎప్పుడు రిహార్సల్స్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు చదువుకుంటారు, ఎట్టా బాగుపడతారా మీరు బాగుపడ్డారన్నమాట. అంటే నువ్వు ఈ మాట అడిగా కదరామయ్యా, నీ ఆశిస్తులే నన్ను సినిమా వాళ్ళని చేస్తుంది. ఏం సినిమాలయ్యా, పోస్టర్ గోడకు అతికేస్తున్నాడు, నిమిషాలు సింపేస్తున్నారు వాడు గొప్ప. నా ఇదినే అది మెడ్రాస్ వెళ్ళాను, వెళ్ళి బాలచంద్ర గారిని కలిశాను, ఆయన ఏదో ప్రాజెక్ట్ అన్నారు, వెళ్ళడం రావడం ఆఫీస్కి వెళ్తే ఆ టైంలో ఉంటే భోజనం పెట్టేవాళ్ళు, మనకేమో ప్రెస్టేజ్ ఉంటుంది చదువుకున్న వాళ్ళం కాబట్టి వచ్చేసేవాళ్ళం. ఏం చేయాలో తెలియక పాండీబజార్కి వస్తే మళ్ళీ నా రూమ్ అక్కడే పాండీబజార్లోనే రాజబహదూర్ స్ట్రీట్లోనే నా రూము. ఇక భోజనం రెండు రోజులకు రోజుకు వచ్చేసేవండి. ఓ రెండేళ్ళు పడ్డాను అలా 83 వరకు. బా ఏంట్రా బాబు అని కొన్ని రోజులేమో మేనేజ్మెంట్ ఏంటంటే బూస్ట్ సీసా ఖాళీది ఉండేది, అది తీసుకొని శాంతభవన్కి వెళ్ళి 4 ఇడ్లీ కొని యువతలకు వచ్చి సాంబార్ పొయ్యమనాలి. వాడితో చెప్పడం అనమాట 4 ఇడ్లీ ఒక మసాలా దోశ అంటే దాన్ని నిండుగా పోసేవాడు, కొనింది 4 ఇడ్లీనే. అది పొద్దున్న 4 ఇడ్లీ తినేసి ఈ సాంబార్ ఉంచుకొని నైట్కి అంత అన్నం వండుకొని అది తిన్నాం. అవి చూశాను. ఒకరోజు డబ్బులే లేకపోతే ఈ బడ్డి కొట్టు కిళ్ళి కొట్టుంటాయిగా అక్కడ అరటిపండు తిని ఒక ఆ తొక్కలు పడేస్తారు, ఆ తొక్కలు మెల్లిగా చూడకుండా ఏదో పెద్ద మనం చూసేస్తారు అన్నట్టుగా దాత్తగా తీసుకొని వాటిని పంపులో కడుక్కొని అవి తినేయడం. వింటుంటేనే దాన్ని అంత క్యాజువల్గా తీసుకున్నారు మీరు, అందరూ దాన్ని పెద్ద కథగా రాసుకుంటారు. తర్వాత మీకు క్లారిటీ వచ్చేసిందిగా సంపాదించాలి జీవితంలో. సంపాదించాలి అంటే నోవే, సంపాదించి తీరాలి కదా, ఇదంతానే ఉంటుంది అనంతం, ఇది ఆగదు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, అంతే. కల వంటిది బ్రతుకు ఘనునికిని ఘనునికిని. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, ఒనరగ ఫలమొల్లని యోగికిని యోగికిని. నేను మీకు అన్నారు మీరే సార్, మీరు అన్నారు నేను చెప్తాను. మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, మన్నెన్నెన్నో కలలు కన్నా నిన్న గూర్చి, నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి, నిన్న నిరాశతో నిట్టూర్చా బాధ నోర్చి, నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో, నేడు నిన్నటి కంటే మిన్న నిరాశలో తలుచుకుంటే హాయగుపించే నిన్నటిలో, రేపు రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు కోసం ఎదురు చూసే ఓర్పు నాకుంది, రేపు నిన్నైనప్పుడు సుఖము నిట్టూర్పులో ఉంది. బ్రతుకు బాధగా వ్యధగా కన్నీటి కథగా కష్టాల్లో మునిగి లేస్తూ మునిగిపోతున్న సంద్ర గమనంగా అత్యంత నిరాశగా అంధకార బంధురంగా అనుక్షణం చింతగా అనాథగా సాగుతున్నదెందుకు, నా తెలియదెందుకు నాకెంత వెదకినను. ఇంత ఇంత ప్రపంచం ఉంది మీ లోపల,
బయటికి మాత్రం అసలు ఎక్కడ అంటే అనకు క్షమించాలి కానీ బండగ అన్నీ ఏం లేదు, అంత హాయిగా సంపాదించడమే అని. కానీ ఇంత ప్రపంచం ఉంది సార్. మీరు చెలియ నిన్ను చూసినంతనే వలుపు నాలో నిండుగా, పొంగినది గోదావరి వరదై నీదు ప్రేమకు సాక్షిగా, కన్నులందు కళలు చూచి పెదవులందు హొయలు చూచి నడకలందు హొయలు చూచి ఎదను నీపై ఆశ నుంచి ఎదురుగా నా మనసు నుంచి ప్రేమించమని యాచించుతున్నా, ఆశతో జీవించుతున్నా, నీట ముంచిన పాల ముంచిన నీదే భారము సర్వము, వెలుగు అగునో వేదనగునో నాదు జీవిత పర్వము. ఇవన్నీ ఎక్కడ రాశారు సార్? మీరు అంటే సినిమాల్లో? సినిమాల్లో కదా, నేను రాసుకున్నది కాలేజ్ డేస్లో. అయితే సినిమాల్లో మీరు పాటలు ఎప్పుడు రాయలేదు? అవకాశం రాలేదు, బట్ మన డైలాగ్స్ పాటల్లో ఉంటాయి. పాటల్లో ఉంటాయి. అండ్ అన్ని భాషల మీద పట్టు ఎలా వచ్చింది సార్ మీకు? మలయాళము, మలయాళము అన్నీ ఆల్మోస్ట్, మలయాళంలో అందరికీ తమిళ తెలుసండి. ఏంటి కన్నడ వాళ్ళందరికీ నాకు కన్నడ వచ్చు, కన్నడ వాళ్ళందరికీ కూడా తమిళ తెలుసు, కామన్ లాంగ్వేజ్ తమిళ్, లేకపోతే ఇంగ్లీష్. అలా చెప్పి ఒక మీరు ఎలాగో డిక్టేషనే కాబట్టి అంతే డిక్టేషను, దానికి ట్రాన్స్లేటర్ ఉంటాడు అక్కడ ఆ లాంగ్వేజ్కి, వాడు చూసుకుంటాడు. సో భావం మీది చాలా అంతా, భావం భాష అన్ని అన్ని. నేను స్క్రిప్ట్ రాస్తే ఈ స్వప్న గారు అంటే ఆ రెడ్ కలరు, ఆ దుపట్ట, ఆ ఇది హెయిరు ఫాల్ చేసుకొని ఇది అవి కూడా రాస్తా. అలా ఒకవైపుకు ఉరికి కూర్చొని అలా చూస్తూ అంత డీటెయిల్డ్గా ఉంటుంది. ఏ కలర్ డ్రెస్సు ఏం, నాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఫోన్ చేసేవాళ్ళు, కోదండరామరెడ్డి వాళ్ళు, ఫస్ట్ నైట్ సీన్ సార్ నగ్మ ఏ కలర్ చీర కడదాం అని చేసేవాడు. అంతే సిన్సియర్గా, నేను అన్ని సినిమాల్లో వైట్ కలర్ కడతారు సార్, గోల్డ్ కలర్ కట్టండి సార్, జాకెట్ మాత్రం బ్లాక్ దేయండి అని చెప్పేవాడిని. అంత కళాత్మకమైన, అంత అది అది కూడా నన్ను ఆయన అడగడం ఓవరు, నేను చెప్పడం ఇంకా ఓవరు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? బెస్ట్ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళని మాత్రం చెప్పకండి, ఎవరు డబ్బులు ఇచ్చారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు దర్శకులు అందరిలో మీకు బాగా కుదురు? దర్శకుల్లోరా అంటే కుదురుకున్న వ్యక్తి ఎవరు? దాసరి, దాసరి గారు. నా రేంజ్కి ఆయనే సరిపోతాడు, టక్కని నాకేం లేదు, ఇమీడియట్గా నన్ను క్యాచ్ చేయగలగాలి అంటే ఆయనే. కోడి రామకృష్ణ నేను ఎక్కువ సినిమాలు రాశాను కాబట్టి, 20 సినిమాలు రాశాను, తిరుగుతూ ఉండేవాళ్ళం ఆయన. అయిందంత మ్యానిపులేషన్. కోడి రామకృష్ణది నిజం కాదు, అబద్ధంలో బతికేవాడు ఎప్పుడు. టీ ఇలా తీసుకొని తాగుతూ ఉంటాడు, టీనో కాఫీనో మనం వెళ్తాం. గురుజీ ఇప్పుడే మీరు రాలేదనుకున్నాండి, సార్కి కాఫీ ఒకటి తీసుకురండి, నేను కాఫీ తాగుతున్నాను గురుజీ. అది టీ అండి, మీరు టీ తాగితే ఎందుకు, కాఫీ తాగితే ఎందుకు, విషం తాగితే ఎందుకు, నేను వెళ్ళిపోయా తాగండి విషం అయితే మాత్రం, నా మీద రాకుండా ఎందుకు సార్, అంత దానికి కూడా అబద్ధం. ఎందువల్ల బట్ అంతే ఆయన అన్నీ అబద్ధాలే. అంతే టైటానిక్ సినిమాకి వెళ్ళడం చూసాం గురుజీ, నేను పార్కుల్లో ఉన్నప్పుడే రాశానండి, కాకపోతే నేనేం చేశాను, చిన్న పడవ పెట్టాను, వీళ్ళు పెద్దది పెట్టారు. దేవదేవ అబద్ధం 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 అబద్ధం, అదొక క్యారెక్టర్ కంటిన్యూ అబద్ధం. మన కోదండరామరెడ్డి గారు గొప్ప ఆయన అంటే ఆయన మన మీద ఆధారపడే డైరెక్టర్ రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి ఆ రోజుల్లో ఉండేవాళ్ళు, బి గోపాలు అలా వాళ్ళంతా రైటర్స్ ఇవ్వాలి వాళ్ళకన్నీ బాగా చూసుకుంటారు. అంటే ఎంత మనల్ని బాగా అసలు రావడమే రూమ్లోకి, ఏమండి బ్యాటిల్ వచ్చిందా, బ్యాటిల్ వచ్చిందా, పంపించారా, ఇవే అడుగుతాడు. ఏమండి లంచ్ ఎక్కడ తిప్పిద్దాం, చాలా హోటల్ నుంచి మీకు బిస్బేళాబాద్ తిప్పిస్తానా, మనం చెప్పే సీన్స్ వింటాడు ఇంకొంచెం అంటే అసలు బాగాలేదని, విమానం ఉందండి సూపర్ అంటే ఓకే అని కొంచెమే అంటాడు. ఏ చెప్తా అండు ఆయన, కొంచెం ఇంకేదన్నా కొంచెం. కానీ ఎన్ని అసలు చిరంజీవి గారితో 17 సినిమాలు సార్? ఆయన 17 కాదు, 29 29. మీ డైలాగులకి ఫుల్ జస్టిస్ చేసి, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో తీరు. నాగార్జున గారిది ఒక, నాగార్జున బాగా నన్ను ఏమంటాడంటే మీ డైలాగ్ ఎంత మీ డైలాగ్ ఎంత పెద్దదైనా బాగా చెప్పేయచ్చు సార్, ఫ్లో ఉంటుంది, అది తడబడదు,
అదే చిరంజీవి గారు ఎవరైనా మనం ఎక్కడున్నా ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తున్నాం, మీరు ఎలా మెచ్చుకుంటున్నారో అలా మెచ్చుకోవడాలి. వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళు మెచ్చుకోవడం, మెచ్చుకున్నాక వచ్చేయడం. ఏ సినిమా అయినా హీరోకి మధుగారే అంతే కదా. ఏ బాబా పాట అదే నా సాయినాథుడు పాండురంగడు బాబా. అంటే అసలు నా సినిమాలు అంటే చిత్రం బళారే అవి సరే దేవాంతకుడు అవన్నీ ఓకే. ఒక ఆర్డర్గా మనం చెప్పాలంటే ఫస్ట్ సినిమా దేవాంతకుడు, చిరంజీవి విజయశాంతి వాళ్ళిద్దరు. అదే టైంలో యాక్షన్ సినిమా రాస్తున్నప్పుడు అట స్టంట్ మాస్టర్ రాజు గారు నన్ను సత్యారెడ్డి అని ఒక ఆయన ఉండేవాళ్ళు, పుత్రపల్లి రామచంద్రారెడ్డి గారు అని టాప్ మోస్ట్ డాక్టర్ నెల్లూరులో, వాళ్ళ బ్రదరే పుత్రపల్లి సుందరయ్య గారు, ఆయనకి పరిచయం చేశారు. చిన్న కుర్రాడండి రాస్తున్నాడు అని ఒకే రోజు ఆయన రెండు సినిమాలకి అడ్వాన్స్ ఇచ్చాడు. ఒకే రోజు 48 అవర్స్ అని ఒక ఎడ్డీ మర్ఫీ సినిమా చూడమన్నాడు. చూసి ఇమ్మీడియట్గా కట్ చెప్పా దాన్ని ఎలా చేయొచ్చు. ఆయన నచ్చేసేసి మీకు 15,000 ఇస్తున్నాను, 30 ఇచ్చేస్తున్నాను, రెండు సినిమాలు మీరే, ఇది అయ్యాక ఇంకోటి ఉంటుందని ఆయన 48 అవర్స్ డాకు అని తీసాం. ఆ తర్వాత 5 సినిమాలు రాసే ఆయనకి, భగవాను, వేగుచుక్క, బగడి చుక్క, దాగుడు మోతులు, ఏది రాసినా సరే ఒకటే కథ ఆయన, ఇంకొక తీడు ఆయన. ఏది లాస్ట్ అండ్ ఫౌండ్, తిన్నప్పుడు తప్పిపోవడము, మధ్యలో తప్పిపోవడము, మళ్ళీ కలుసుకోవడం, బ్రదరు అది అదే ఒకటే కథ. కొన్నిటికైతే మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టేసేవాడు బీజేపీలో, పెట్టి ఆ సాంగ్లు కట్ చెప్పమనేవాడు. సీన్స్ కూడా అతను స్క్రిప్ట్గా విండు, మన స్క్రిప్ట్ పట్టుకొని ఉంటే ఒక్క నిమిషం అని ఒక సీన్ లాగుతాడు, ఇది చదువని చదువుతాం చదువుతుంది, టక్కని తీసి ఒక 5,000 రూపాయలు ఇస్తాడు బాగుంది అని. ఆయన రెమ్యునరేషన్గా ఎగ్గొట్టడం ఉండేది, ఇలా బాగా వచ్చేవి. అందుకే ఆయన వస్తున్నాడంటే ఏం సీన్లు బాగున్నాయి అవన్నీ మొదట జాగ్రత్తగా పెట్టి అన్నిటికీ డబ్బులు వస్తాయే అలా తీసుకునేవాడిని ఆయన. 6 సినిమాలు ఒకటే కదా. ఒకసారి అదే ఎంఎస్ నారాయణ గారు పోయినప్పుడు కూడా చెప్పాను నేను, అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇందాక ఆ విషయం చెప్పలేదండి మీకు. వేటూరు సుందరామూర్తి గారు పోయినప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు నన్ను చెప్పమంటే, ఈ దినం పాటకు పాడే కట్టిన దినం, పల్లవి వల్లకాటికి వెళ్ళిపోయింది, చరణాలిక కథలు లేవు. ఒక 3 ముక్కల్లో మొత్తం చెప్పేశారు. నాకు సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేసి, గురువుగారు ఏంటి మీరు అలా అన్నారు, ఇక ఆయన పోతే పాట పాడిగట్టిందనివేనా. నా దృష్టిలో మీ దృష్టిలో కాదు అని చెప్పాను. అలాగే ఆ దేవాంతకుడు అయిపోయాక డాకు అని రే చుక్క అని అవన్నీ ఇవి నువ్వు రాసుకుంటూ ఉంటే ఎన్వి సుబ్బరాజన్ ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు ఆయన, పాపం యాక్షన్ సినిమాలు బాగా మినిమం బడ్జెట్, సెట్లో 2 కుర్చీలు ఉండేవి, ఒకటి ఆయనకి ఒక డైరెక్టర్కి. ఆర్టిస్టులు అందరూ నిలబడ్డమే, మేమైతే అసలు నిలబడ్డమే, ఆర్టిస్టులకి ఇంకెవరికి కుర్చీలు ఉండవు, 2 కుర్చీలు అండి. ఏంటి సార్ మా మేమందరం ఏం చేయాలి, మీ ఒళ్ళో కూర్చోవాలా అని అడిగేవాడిని నేను. 2 కుర్చీలు అంత బడ్జెట్ ఉన్నాడు. బిల్లు మాత్రం కరెక్ట్గా తీసేసుకొని గబగబా రాసి వెళ్ళిపోవడం. నాకేం లేదు, ఒక చోటకి వెళ్తే మన దగ్గర కూడా వచ్చిన ఇప్పుడు కూడా వాళ్ళు ఇక బయటికి వెళ్ళకూడదు, మనం కన్ఫర్మ్ చేసేయాలి. అంటే మన రేటు మనం అడుగుతాం, 25 లక్షల నుంచి నేను స్క్రిప్ట్ రాయడానికి మొదలెడితే 5 లక్షలకైనా ఓకే చేసి పారేస్తా, పని అయిపోవాలి, డ్యామెక్ వెళ్ళకూడదు. యాక్టింగ్ కూడా అంతే, డైలీ 75 తీసుకుంటానండి సార్ కొంచెం 60 నేనే, వాళ్ళు అనక్కర్ల, రెండు రోజులు లాగా ఆలోచించుకొని రండి, అలాంటి ఉండవు, అప్పటికప్పుడు తెగిపోయి అడ్వాన్స్ ఇచ్చేసేయాలి. అడు గుమ్మం దాటి వెళ్ళకూడదు, ఇంకా ఫోన్లో మాట్లాడంటే పడిపోవాలి అకౌంట్లో, వదలకూడదు అంతే, మనకి డేట్ ఉండాలి అంతే. చాలా క్లారిటీ అండ్ చాలా అట్లా అట్ ద సేమ్ టైం మీ ఆత్మాభిమానం ఎక్కడ మీరు అది దెబ్బతినకుండా కాపాడుకున్నారు. కాపాడుకుంటూ మీ అంటే మీ ఎడ్యుకేషన్ ఒకటి, మీ వ్యక్తిత్వం ఒకటి, మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్లకుండా కావాల్సిన పని ఏంటి చెప్పు అనే టైప్లో మీరు నడిపించారు సార్.
అండ్ అందుకే మీకు అంత గౌరవం దక్కింది. ఆ రోజుల్లో మీరు ఒక ప్రబంధంలో వచ్చినప్పుడు మీ తోటి సహ రైటర్స్ కొంచెం సీనియర్లు ఉంటారు కదా, ఈర్ష్యపడ్డారా కొంచెం? చూసుంటారు ఏముంటాయండి, అవేముండవండి, ఉన్నా కానీ ఏముంటే ఎదురుగా ఎవడు ఈర్ష్యపడతారు ఎవరైనా? తర్వాత వెనుకటికి వస్తుంది కదా ఇలా అన్నారు అలా పట్టించుకో, అవి వినేవాడిని కదా. నా డైలాగే ఒకటి ఉంది అసిస్టెంట్స్తో, నా పక్కన డ్రైవర్తో నేను చెప్పాడు, ఇలా నా గురించి ఎవరన్నా ఏదన్నా అన్నారని మీకు తెలిస్తే నాకు చెప్పద్దు, నా వెనక నా ముందంటే నేనే చెప్పుకుంటా అంతే. క్లారిటీ ఇవాళ మీరు మీరు యాక్చువల్లీ మీరు చెప్తున్న విషయాలు ఒక్కొక్కటి సంఘటనలు కావచ్చు, మీ అంటే మీ జీవిత సూక్తులు మీ డైలాగులు అన్నీ కూడా చూసే వాళ్ళకి చాలా పెద్ద ఇదండి గైడెన్స్. ఎందుకంటే మీరు ఎలా బ్రతకచ్చో, ఎంత ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఉండొచ్చో కూడా మీరు చూపించారు, ఎక్కడ దేనికి స్పందించాలి దేనికి అవసరం లేదని. అవును సార్, ఇప్పుడు యాక్టింగ్ అన్నది మీరు ఎంచుకుని వచ్చారా, అంటే మీరు అంతకుముందు మీ రంగస్థల అనుభవం వల్ల తర్వాత మీకు సినిమాల్లో తెరపై కనిపించే అవకాశమా, లేక ఎలా వచ్చింది అది? అంటారండి అదే ఇలా ఈ దేవంతుడు అని రాస్తున్న టైంలో నాకు వచ్చిన బ్రేక్ అది షిరిడి సాయిబాబు మహత్యం, కమర్షియల్ సినిమాలు అవుతున్నప్పుడు అది చేయగానే వేమన చరిత్ర అని ఆయనకి విజయ్ చంద్రకి, అది అయ్యాక ఆగిపోయిన సినిమా ఆత్రేయ గారు రాసి ఆగిపోయింది అయ్యప్ప స్వామి మహత్యం, అలా అలా వచ్చాయి నాకు. ఆ తర్వాత ఈయన మన కోటరామకృష్ణ, సోగ్గాడి కాపురం, బలే దంపతులు, రావు గారి ఇంట్లో రౌడి, అంకుశం వరుసగా ఉన్నాయి, 20 సినిమాలు రాశాను ఆయనకి. మొత్తం తెలుగు టమే పెద్దవిధి రీమేక్ కానీ ఇది కానీ జరిగితే నాకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేవాడిని, ఇచ్చేవాళ్ళు కూడా. అలా ఒక సినిమాకి 1-2-3 అని కన్నడలో ప్రభుదేవ డైరెక్టరు, జ్యోతిక హీరోయిన్, వాళ్ళిద్దరు బ్రదర్స్ రాజు సుందరమును, ఇంకోడు ముగ్గురు హీరోస్, ఈ డైరెక్షన్ ప్రొడ్యూసర్ బాలగిరి, సౌరభ్ గంగూలీ వాళ్ళ అంకులు. అప్పుడు నగ్మాకి సౌరభ్ గంగూలీకి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, అందుకని తీస్తున్నాడు ఆ అమ్మాయి కోసం. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ నా వెళ్ళాను, వాళ్ళు విన్నాను, ఆవిడే చెప్పింది కథ. అంతకుముందే ఆవిడ నాకు చేసింది అల్లరల్లుడు, అవి చెప్పి నాకు దీన్ని చేసి ఇవ్వాలండి, ఆల్ ది బెస్ట్ అని ఒక హాఫ్ అన్ అవర్ నాటికి ఇది అని చెప్పింది. వెంటనే అలా చెప్పింది, ఇప్పుడు మనం ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నాం, వెంటనే అది ఎలా చేయాలి ఏంటో మొత్తం చెప్పేశా, రికార్డ్ చేసుకున్నారు, అమౌంట్ అడిగింది. ఆవిడ రికార్డ్ చేసుకుని లేస్తూ ఉంది, అయిపోయాక లేస్తూ ఉంటే నేను, మేడం మనం ముఖ్యమైన విషయం మాట్లాడలేదని, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ థింగ్, వాట్స్ దట్ మనీ సారీ అని అంకుల్ అని ఆయన్ని పిలిచి, ఆయన బలవాడు నేను రెడీగా ఉన్నాను లోపల రండి అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తా, అన్ని లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు అన్నారు కదా, 25 lakhs ఇవ్వండి సార్ నాకు, నాకు ఓకే ఇచ్చేస్తాను నేను, సింగిల్ పేమెంటు కావాలి సార్ నాకు ఇప్పుడే, నాకు అన్ని కలిపి అన్నాను. సింగిల్ పేమెంట్ అయితే 20 ఇస్తాను, మీరు మామూలుగా తీసుకుంటే 5555 ఇస్తాను చెప్పారు, 5555గా ఇస్తాను అన్నాను. నాకు 20 ఇచ్చేయండి నన్ను, 25 వద్దండి, 5 lakhs తగ్గిస్తాను, ఇచ్చేసేయండి నన్ను. 50% క్యాష్ చెక్ ఇచ్చేసారు, యాట్రియా హోటల్లో బెంగళూరులో కూర్చొని రాసి ఇచ్చేసారు. అది వాళ్ళది కామెడీ ఏంటంటే వైట్ వరకు బాగానే ఉంది, 10 lakhs బ్లాక్ ఉంది, దాన్ని బాంబే రమ్మన్నారు ఒకసారి, అక్కడ డిస్కషన్స్ అని, ఏముండవు డిస్కషన్, ఎవడు రాడు లేవడు, అందరు రాత్రి 12 నుంచి లైఫ్ మొదలవుతుంది బాంబేలో, మీకు తెలిసి ఉంటుంది, తెల్లార్లు ఉంటుంది రాత్రి 4 గంటలకి అంధేరి ఏరియాలో ఒకేసారి అపార్ట్మెంట్స్లో కుక్కర్ విజిల్ సౌండ్స్ వినిపిస్తాయి, అప్పుడు అనుకుంటున్నారు అన్నమాట ఎర్లీ మార్నింగ్. అదో బాంబేనో చచ్చేవాళ్ళం, నితిన్తో కూడా అదే నాకు ప్రాబ్లం ఉండే, నితిన్ కపూర్ 1 గంటకి మేము సిట్టింగ్ అయిపోయి కలికాలం సినిమాకి, ఓకే సార్ ఇప్పుడైతే మనం 4 కలుద్దాం అని వెళ్తుంటే అతని ఎంట్రీ,
గుడ్ మార్నింగ్ సార్ అని. ఏంటి మేము వెళ్ళిపోతుంటే మీరు ఎంటర్ అవుతుంది, మాకేమో ఆకలి, ఆయన మేము ఇప్పుడే తినేసి వచ్చాడు. వాళ్ళు బాంబేలో ఎంత ఘోరం అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఫోన్లోనే అన్నీ, సార్ మీకు మా డ్రైవర్ వచ్చి అమౌంట్ ఇచ్చేస్తాడు, ఫ్లైట్ టికెట్ ఇచ్చేస్తాడు, ఆ కార్లోని మీరు దిగిపోండి అని. వస్తే ఆవిడ ఒక 10 రూపీస్ ఇచ్చేవాడు, 10 రూపాయల నోటు. వాళ్ళు ఏంటండి అంటే, ఏం లేదు సార్, మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒకడు వస్తారు మీ దగ్గరికి, ఈ 10 రూపాయలు ఇస్తే మీకు క్యాష్ 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఇదేంట్రా బాబు, ఏదన్నా ఇరుక్కుంటామే, ఏంటి గొడవ, ఇది హవాలా చేయిస్తున్నారే అని. అయినా తప్పదుగా ఓకే సార్ అని కూడా వస్తే నిజంగానే వచ్చేవాడు. ఒకడు వచ్చి నెంబర్ నోట్ నెంబరు చెప్పేవాడు, చూసుకునేవాడు, 10 లక్షలు న్యూస్ పేపర్లో కట్టి ఇచ్చేవాడు. అటు తీసుకున్నాక కారు వాడు ఉండేవాడు రెడీగా. నాకేంటి భయో, మన కొడుకులు ఇలా ఇచ్చారంటే మళ్ళీ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి వేసేస్తారో ఏంటి తెలియదు. అంటే స్మగ్లింగ్ చేసిన దీవార్లో అమితాబ్ బచ్చన్ లాగా ఏదో పెద్ద, మనం స్మగ్లింగ్ చేసేస్తున్నామా ఏంటిది అర్థం కాదు. అందుకే వీడిని ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు, వీడితో పాటు మన ఇంటికి వెళ్ళకూడదని కావాలని అక్కడిది ఇక్కడికి వెళ్ళి ఒక చోట ఎక్కడో ఆపి ఏ నల్లకుంటో ఏదో అని వెళ్ళిపోమని ఈ సూట్ కేసు ఈ డబ్బు అంతా పెట్టుకొని వేరే ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళేవాడిని. వీడికి మన ఇల్లు తెలియకూడదు, ఓవర్ యాక్షన్. అన్నీ చూసారు సార్ మీరు, అన్ని రసాలు, అడ్వెంచర్ రసం కూడా ఉంది కదా. అవును, భయం రావడం చాలా సహజం మనకి, మామూలు వాళ్ళకి. అవును, మనం ఎందుకంటే తెలియదు కదా సార్, తెలియదు ఏమిటి, ఎవరిని నమ్మచ్చు నమ్మకూడదు, ఏమవుతుందో తెలియదు కదా. అందులో మీరు కథకులు కాబట్టి మీకు మీ ఇమాజినేషన్లో ఏదైనా జరగచ్చు. అది అలాంటివి కూడా జరిగేవి వాళ్ళ సినిమాకి. వాళ్ళ నగ్మా సిస్టర్ ఉంది ఒక ఆవిడ, ఆవిడ సినిమాలు చేసింది కూడా. ఆవిడ ఇల్లు మీరు నమ్మరండి, కేబీఆర్ పార్క్ అంత ఇల్లు అండి, బయటికి దిగి రండి అని చెప్పి మేము మా కారు దిగ్గానే వాళ్ళ బ్యాటరీ కారు వచ్చేది, లోపల కూర్చుంటే ఒక 5-6 కిలోమీటర్ లోపలికి వెళ్ళి కేబీఆర్ పార్కే దేవాడిని ఉండో చేసేసుకుంది ఆవిడ. గోల్డ్ గ్లాసుల్లో మనకి బాదం మిల్క్, గోల్డ్ బంగారం గ్లాసులు. ఏంట్రా బాబు, అలాంటివి కూడా చూసాం. అన్నిటికంటే గొప్ప విషయం సార్, మీరు మీ మీ పరిధిలోనే, మీరు మీ ప్రపంచంలోనే ఉన్నారు, ఎక్కడికి మీరు యు డిడ్ గెట్ క్యారీడ్ అవే, దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అవును, అది అది గొప్ప విషయమే కదా, అది ఎంత గొప్ప విషయం. అవును, ఇన్ని జీవితాలు, ఇంతమంది జీవితాలు, ఇన్ని కథలు, ప్రేమ కథలు, ఇంకా మందు సర్వము చూసేసారు మీరు. సో కానీ అదే ఇప్పుడైతే మీకు ఫైనలీ మీరు ఏం ఇంకా ఏం కోరుకుంటున్నారు జీవితాన్ని? ఉన్నంత వరకు ఇలాగే వెళ్తా ఉండాలనే, బ్రతుకంతా ఇలా నిమిషం మాటలాగా సాగాలి, అంతే అంతేగా, మీకు పాట కాదు మాట. అలా దేవంతుడు డాకూరే చుక్క అవి ఇవి, ముత్యాల సుబ్బయ్యతో సంసార వీణ, కలికాలం, మామగారు, ఏదో చిన్నారి స్నేహం, చిన్నారి స్నేహం, చిన్నారి స్నేహం కరెక్ట్ అండి. ఎలా చెప్పారు మీరు, మీరు రాశారా? నేను కాదు రైటరు, నెల్లూరు వెళ్ళి రాశాను. దాంట్లో బ్యాక్గ్రౌండ్లో హీరోయిన్ సీతతో పాటు ఉండే అమ్మాయిల్లో ఒక అమ్మాయి, అమ్మాయి హేమ అని ఆర్టిస్ట్ నెల్లూరులో. ఎందుకో చిన్నారి స్నేహం అంటూ గుర్తొచ్చింది. అలా ముత్యాల సుబ్బయ్యకి ఒక 16 సినిమాలు రాశానండి. కోదండ రామరెడ్డి గారికి 5, ఏది ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరల్లుడు, రాముడు వచ్చాడు, వాళ్ళ అబ్బాయి గొడవ అని ఒక సినిమా, డబ్బులు ఇవ్వాలి దానికైనా, అడగడు పెద్ద జోక్. మీకు డబ్బులు ఇవ్వకుండా ఉండేవాళ్ళు అదే, అంతా అయిపోయింది హోటల్లో దసపల్లాల్లో. ఏమండి అమౌంట్ ఏంటి అంటే, డబ్బులు కాండి, నేను ఊరికే అనుకున్నాను. ఊరికేనా, ఇంకా వేరే వ్యాపారం ఏముంది నాకు, అసలు ఉన్నా కూడా అది అలా ఊరికి అనుకోవడం ఏంటి. అంబానీ గారిలో బోల్డ్ వ్యాపారాలు అంటే మాత్రం మీ ప్రతిభకి ఇవ్వద్దు, ఇవ్వాలి. అది నాకు అర్థం, ఏంటి మీరు ఊరికే అనుకో, ఊరికే అనుకున్నానండి, మా అబ్బాయి కదా అందుకని ఏమన్నా అలాంటివి చేయం కదా మనం, హెల్ప్ సరే ఎంత ఇమ్మంటారు, అర్థమైపోయిందిలేండి నాకు, 1 లక్ష రూపాయలు ఇప్పించండి. నేను అప్పటికే 10-15 తీసుకుంటున్నా, అలాగేనండి అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఏడుస్తా ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. ఇంకా పాపం మంచి ఫ్రెండ్ నాకు, ఆయన కూడా ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో లేదండి. నన్ను మీరు ఇందాక అడిగితే నాకు అదే అనిపించింది. అలా ఆ సినిమాలు, ఈ సినిమాలు, ఆ సినిమాలు అన్నీ కలిపి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం
202 సినిమాలు అయ్యాయండి రైటర్గా. ఒక 55 సినిమాలు ఆర్టిస్ట్గా ఉంటాయి. ఆర్టిస్ట్గా ఫస్ట్ ఫిలిము ఈయింది అతను ఎవరు, మోహన్ బాబు గారు. నేనే డైలాగ్స్ ఆ సినిమాకి అల్లరి పోలీస్కి. ఆ సినిమా చదువుతూ ఉన్నప్పుడు అమరేష్ పూరి మాకు విలన్, అంత చదివి అంత ఏమయ్యా నాకు విలన్ దొరికాడయ్యా. అలాగే సార్ నువ్వే అబ్బో అబ్బా నేను చేయనండి. రామకృష్ణ కోడ రామకృష్ణ చాలాసార్లు బతికిలాడేవాడు. చేయమన్నారు మళ్ళీ కోదండరామరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు పేళ్ళ వాళ్ళరల్లుడు వాటిలో చేయమని అడిగారు. నేను చేయను చేస్తున్నావు అంతే అని నన్ను భయంకరంగా మొదట బాగా ప్రెషర్ తెచ్చి చేయించిన ఆయన ఆయనే. ఇంకా ఆ తర్వాత దాసనారాయణ రావు గారు వరుసగా వాడుకున్నారు. ఏడంతా చచ్చిపోయాడు ఇటు రైటింగ్స్ ఇటు యాక్టింగ్ బాగా అలా కొట్టాం. మధుగారు మీరు అసలు మీ పొట్టలో ఎన్ని కథలు ఉన్నాయో? పొట్టలో ఉండవు, బ్రెయిన్లో ఉంటాయి. కానీ అంటే మీ గొప్ప జీవితం ఎందుకని అనిపిస్తుందంటే మీరు అన్ని విట్నెస్ కాన్షియస్నెస్ సాక్షిభూతంగా మనం ఉండాలని అంటాం కదా, అలా జీవితాలని చూస్తూ మీ పరిధిలోనే మీరున్నారు. మీరు ఉండాల్సిన చోట మీరుండి మీరు సాధించుకోవాల్సిన సాధించుకున్నారు, నెగ్గారు, కుటుంబంలో గెలిచారు, కోల్పోయినవి ఏవి మీరు బాధపడి వెనక్కి తిరిగి చూడలేదు? కోల్పోయిందే లేదు అసలు. వ్యక్తిత్వ వికాసం సార్ మీరు అంతే. బా నిజం అంటారండి? నిజమండి. ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు, అంటే మీకు మీరు చెప్పారు ఫలానా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, గుడి మూ సోలార్ గ్రహణం ఉంది కాబట్టి ఇలా వాటిని ప్రశ్నించుకున్నారా అంటే అంత టైం లేదు నాకు, ప్రశ్నించుకుంటూ ఉంటే ఇవన్నీ రాయలేను అన్నారు. ఇవన్నీ గెలుపుకి కావాల్సిన విజయ రహస్యాలని మీరే పుస్తకం రాయాలి. గెలుపు కావాల్సిన విజయ రహస్యాలు నేనే. మీరే మీరే చాలా గ్రేట్ విషయం సార్. యువర్ ద కింగ్ మేకర్. అయితే కింగ్ మేకర్ ఏం కదా, సినిమా మేకర్. మీరు ఇందాక అన్నదానికి నాకు అదొక్కటి చెప్పి ఫినిష్ చేసేస్తాను. నేను కమల్ హాసన్ గారు అబ్బాయి షణ్ముఖి నన్నే పెట్టుకున్నారు, ఎందుకంటే చిత్రమయ్యారి చిత్రం నేనే కాబట్టి పెట్టుకున్నారు. చేశాను, బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు అన్నీ. వాళ్ళకి ఇచ్చిన థాట్ కూడా నేనే, ఎందుకంటే తెలుగు చిత్రమయ్యారి చిత్రం నరేష్ చేశాను, వాడు మన రాజేంద్ర ప్రసాద్ మేడం అని చేశాడు. మంచి మా కృష్ణ జిల్లాలో ఉంటారు ఆ సైజు వాళ్ళు, అలా ఉన్నాడు. మంచి ఆంటీలు కృష్ణా జిల్లాలో ఉంటూ ఉంటారు, ఆ రేంజ్లో ఉన్నాడు. నేను అదే అన్నా, ఆ రేంజ్లో ఉన్న గురువు అని. ఏంటి ఈయన పిలిచినప్పుడు కమల్, నేను ఇచ్చిన వాళ్ళకి అద్భుతమైన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చింది ఫస్ట్. ఆయన నాకు చెప్పాడు, నేను ఇప్పుడు ఇప్పటి పన్నెండు ఇంకా ఇప్పుడు దీన్ని తమిళ్లో మాట్లాడు, నాకు మీరు అలా చేశాడు నరేష్, ఇలా చేశాడు రాజన్ ప్రసాద్, మనం అదే సార్ కథ అంతా వస్తూ ఉంది కానీ ఇది రావట్లేదు. మీరు ఫస్ట్ యంగ్ లేడీ వెయ్యొద్దు, మన మైలాపూర్ పట్టుమామిలాగా పెట్టండి మీరు. మీకు అప్పుడు దొరుకుతుందంటే షేక్ హ్యాండ్ ఇచ్చాడు లేచి, నాకు అయిపోయింది సార్ మీతో పని అని. ఆ థాట్ ఇచ్చింది నేను అక్కడి నుంచే మొదలు. అది కూడా ఎలాగో, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ అమ్మగారు ఫోటో ఉంది, ఇతనిలాగుంది వాళ్ళ అమ్మ చూశాను కొత్తగా. అదొక్కటే మారాలి దాంట్లో, ఎందుకంటే వాళ్ళు మేము ఒకలాగా చేసాం, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు చేసి ఈయన కొత్తగా చేయాలంటే అదే ఇంకా అవును మంచి బాగా లైక్ చేసి ఆయన బాగా డిస్కషను అదంతా జరిగితే ఒక మాట అది చెప్పడానికి వస్తున్నాను సార్. మీకు ఇలాగే మన ఇద్దరం మాట్లాడటంలో మీ పొజిషన్లో కమల్ హాసన్ గారిని మాట్లాడారు, ఒక గంట గంటన్నర మాట్లాడుకున్నాను. మాట్లాడుకుంటే సార్ మీ ఫ్రెండ్స్ ఎవరు సార్ అన్నాడు. అంటే నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా కో డైరెక్టరు డైరెక్టరు వాళ్ళే సార్, నాకంటూ ఫ్రెండ్స్ లేరు అసలు. మీరు 100% సినిమా పర్సన్ సార్, మీరు నాకు ఫ్రెండ్స్ లేరు. అంటే సినిమా ఫ్రెండ్ ఇంకా అంతే అంతే వృత్తే ప్రవృత్తి రెండు ఒకటే అయినప్పుడు ఆనందం మీకు తెలుసు. అంటే యూ డోంట్ ఫీల్ ద నీడ్, అవసరం టైం లేదు నాకు, టైం ఉండదు, తీరిక ఉండదు. అబ్బాయి షణ్ముఖి చాలా గ్రేట్ ఫిల్మ్ అండ్ అసలు కమల్ హాసన్ గారు ఆ థాటే నేను ఇచ్చింది
తర్వాత ఏవో రెండు మూడు కామెడీ సీన్లు ఢిల్లీ గణేష్కి వాళ్ళకి దాంట్లో వర్కౌట్ చేశాను. కానీ అథార్టే నేను అనుకుంటూ వెళ్ళింది కూడా అదే. నేను జనరల్గా ఏంటంటే ఇప్పుడు కార్ ఎక్కినప్పుడు సంజయ్ కిషోర్ గారిది మీది స్టార్ట్ అవుతుంది. స్వప్న గారు అని అడిగింది ఆ టర్నింగ్లోని యాంకర్ ఎవరు మీరేనా అని అంటే కాదండి స్వప్న బా గ్రేట్ అన్నాను వెంటనే మా బాబోయ్ అని. మామూలు మీరు ఇప్పుడు మేము సినిమాల్లో నెంబర్ వన్ టూ మీరు ఇందాక చెప్పిన ప్రభాస్ అలాగో ఈ మీడియాలో స్వప్న ఇస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ గ్రేట్ పర్సన్ టాప్. మీకు రాంది లేదు మ్యూజిక్ సింగర్తో వీడి ఇంటర్వ్యూ అంటే డెఫినెట్గా పాటలు ఉంటాయిరా అనుకుంటాను నేను. ఏంటి తప్పకుండా పాట ఇష్టం సార్, అదే కానీ మీరు అన్నట్టు చాలా మంది చెప్పకుండా దాటేస్తారు కానీ వాళ్ళు మీరు చెప్పి దాటకుండా మాకు మూడు విషయాలు చెప్పారు. చాలా మంది సింగర్లు చెప్పకుండా దాటేస్తారు సార్. అవునా? ఏ అంటే మరి గుర్తుండదో లేకపోతే ఇంకేం చెప్తానులే అనుకుంటారు కానీ అన్నీ చాలా క్యాజువల్గా తేల్చేస్తారు. అవును, మీరు గొప్పగా వాళ్ళ విషయాలన్నీ చెప్పి మాకు ఆ కాలం విషయాలు తర్వాత తరాలకు ఎలా తెలుస్తాయంటే ఇలాగే. అవును సార్, నిజంగానే సంజయ్ కిషోర్ గారి పుస్తకాలు లేకపోతే ఆయన అద్భుతమైన ఫోటోబయోగ్రఫీస్ కథలు ఇంకా బోల్డ్ అండ్ రాస్. ఆయన అన్ననే నాకు సావిత్రి గారి కోసమే ఆయనకి ఫోన్ చేశాను, అప్పుడే మాట్లాడుకున్నాం, నాకు పంపించారు ఈ మన చాము గారి ఇది కొత్తగా వేయించుకున్నారు కదా బుక్, అది ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదండి. నేను ఓపెన్ చేయలే, నా భయం ఏంటి తెలుసా, ఓపెన్ చేస్తే చదవాలి, చదివేస్తాం, చదివేస్తే అయిపోతుందేమో, అంత వాల్యుబుల్ అనమాట అది మనకి. జాగ్రత్తగా మంచి రోజు చూసి చెయ్యాలి అని నేను. మీరు అనుకుంటున్నారు లైఫ్లో ఫస్ట్ టైం ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు ఇంత పెద్దవాళ్ళ అనుకోవడానికి మీరే. ఇంకెవరిని నేను అంటే ఎవరెవరో చేస్తుంటారు నన్ను అంటే తక్కువ అసలు నేను ఇంటర్వ్యూలు ఇవ్వను. దానికి కారణమైన ఒకటే డైలాగు, గురుగారు ఇలా మాది ఏదో ఏ ట్రీనో ఇంకో ఇదినో ఇంకో అడుగుతారు రకరకాల ఛానల్స్. పేమెంట్ ప్రోగ్రామే కదండి, యజ్ఞమూర్తి యజ్ఞమూర్తి నాకు అతను ఫోన్లో బాగా బేస్ వాయిస్లో పేమెంట్ ప్రోగ్రామ్ పేమెంటా, అది వీటికి పేమెంట్ ఇస్తారా సార్ అని అడిగాడు. మీకు ఇవ్వట్లేదా? అయ్యో మాకంటే శాలరీ అండి అంటే నాకు అదే మరి నా పనే ఇది కదా. కానీ స్వప్న గారు చేస్తున్నారంటే ఎందుకంటే నిన్నో మొన్నో షూటింగ్లో ఉంటూ జయసుధ గారు చేశాను అని చెప్పింది ఆవిడ. మీరు జయసుధ గారితో ఫుల్గా చూశాను, ఆవిడ చాలా కంఫర్టబుల్ అయిన ఇంటర్వ్యూ అది, నాకు అర్థమైపోయింది. ఆవిడ చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఆవిడకి చాలా, అలాంటిది ఎంత ప్లెజెంట్గా మీతో ఎంత హాయిగా ఉండిందో. జయసుధ గారు అంటే నాకు చాలా అభిమానం సార్. ఆవిడ ఎందులో ఆవిడ వ్యక్తిగా ఆవిడ స్త్రీగా ఆవిడ జీవితాన్ని ఆవిడ స్వీకరించిన తీరు కష్ట నష్టాలు అప్స్ అండ్ డౌన్స్ చాలా ఇష్టం. నాకు ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్ వస్తుంది ఆవిడ చూసినప్పుడు, ఆవిడని అయ్యో జాగ్రత్త కాపాడుకోవాలని. అంటే నాకు ఆవిడకి ఏం అనుబంధం లేదు, పెద్ద పరిచయం కూడా లేదు, చూసినప్పుడు కొన్ని కొన్ని భావాలు కలుగుతాయి. ఆవిడ తక్కువ ఆవిడ మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంటూ 1000 వేసుకోవాలి ఆ కమర్షియల్ పాయింట్స్ అన్నీ ఆవిడతో డబ్బులు. అయ్యో రిక్షావాడి సినిమాకి మదర్ క్యారెక్టర్ ఎవరు చిరంజీవి ఫ్లాష్ బ్యాక్లో అని అనుకున్నప్పుడు నేను జయసూద్ అంటే క్రాంతి కుమార్ గారు చెప్పారు, ఏనాడే ఏంటి జయసూద అది చేయదు అసలు నా తెలీదా, నేను చేయిస్తాను, మంచి రెమ్యునరేషన్ ఇస్తారు చెప్పండి, మీరు చేయించండి చూస్తాను. మీనా కుమార్ ఇలాగ హిందీ మీనా కుమార్ లాగా ఆఫ్ షేడ్స్, మేము అనుకుంది కోదండ రామరెడ్డి డైరెక్టర్ అక్కడే చచ్చిపోయింది ఆ సినిమా, ఆఫ్ షేడ్స్ లైట్ అలా పెట్టి చెయ్యాలని చెప్పి వెళ్ళి వీడికి నేనే చెప్పాను. ఏమండి నేను ఎందుకు చేయాలి ఏంటి, 15 లక్షలు ఇప్పిస్తాను అబ్బా 5 రోజులు. ఏమండి మీరు అంటారు కానీ క్రాంతి గారు ఎందుకు ఇస్తారు నాకు తెలియదు. ఏమండి నేను ఎన్ని చేశాను, 5 సినిమాలు చేస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వలేదు నాకు, ఇప్పుడు నేను ఇప్పించాక మీరు చేయండి. వెంటనే క్రాంతి గారికి ఫోన్ చేసి ఇలా మాట్లాడాను, ఓకే అన్నారు. అంటే ఆవిడతో కూడా మాట్లాడి 15 ఇస్తున్నారు కదా నిజంగా. వెంటనే నేను తీసుకొని ఏమండి 15 ఇస్తేనే చెయ్యండి అని చెప్పేశానండి ఆవిడకి, ఇచ్చేసాడు 15 లక్షలు. అంటే అమ్మో డబ్బు చాలా అసలు ఆవిడే. నేను నూతన్ ప్రసాద్ నన్ను పిలిచి ఒకసారి
ఏదో అర్జెంటుగా ఇంటికి రండి ఒకసారి నేను చెన్నైలో. మాది ఒక సిట్టింగ్ జరుగుతోంది, ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసి వీడే వీడికి ఆ పిక్చర్ బాగుంది సినిమాలు, ఒక కథన అత్త తయారు చేస్తున్నారు ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని. ఆవిడ డిస్కషన్కి వెళ్తూ ఉంటే ఈయన పిలిచారు మన నూతన ప్రసాద్ చెన్నైలో. వెళ్ళాను నేను ఇలా నూతన భారతీయం పెడుతున్నాను, నా అతనికి అప్పటికే కాళ్ళు దెబ్బతిన్నాయి, పెడుతున్నాను డొనేషన్ ఫస్ట్ నిన్నే అడగాలని ఇదిగో పుస్తకం అని నీ పేరు రాశాను, ఏదన్నా ఇవ్వుతాముడో అన్నాడు. నేను ఒక 10,000 ఇస్తానండి, థ్యాంక్స్ అమ్మా అన్నాడు. వెంటనే నేను కారెక్కి ఆవిడ ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి 10,000 రూపాయలు డబ్బు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం మిస్ అవుతామండి, ఆలోచనలు 2-3 వచ్చేస్తాయి నాకు, ఎంత ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏంటి అనేది చెప్పి అందుకు ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాను. ఇచ్చి జేసు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సారీ అండి 1/2 అవర్ లేట్ అయిందండి, ఎక్కడికి వెళ్ళారు మధ్యలో, ఇలా నూతన్ ప్రసాద్ గారు ఇలా పెట్టారు 10,000 ఏమండి మీకు ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా, ఆవిడ అడిగింది వాక్ క్లోజ్, ఏమన్నా కామన్ సెన్స్ ఉందా. నూతన్ ప్రసాద్ అని అడుక్కుతున్నాడు మన డైరెక్టర్ శంకర్కి ఆ ఇల్లు 3.5 కోట్లకి అమ్మాడు మొన్ననే 10 రోజుల క్రితం, సరైన వాళ్ళకి ఇవ్వాలి కానీ అలాంటి వాళ్ళకండి ఇచ్చేది అంటే అడిగాడు. నేను తర్వాత ఫీల్ అయ్యాను ఫూల్ అయ్యానని. నిజమే కదా అంత వాడికి ఇవ్వడం ఏంటి, మనమే తప్పు చేసేవే అనిపించింది మనసులో బాగా. ఇంకా అన్నారు ఆవిడ 2-3 మాటలు, మీరు అలా ఇవ్వకూడదు అంటే ఆఖరికి నేనే జోకేసా, అంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వకూడదు మీకు ఇవ్వాలంటారా ఏంటి అని. వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు నన్ను అప్పుడు, భార్యాభర్త ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో ఆ ఈవినింగ్స్ ఆ సవేరా పూల్ సైడ్ కూర్చోవడం, రాత్రి 9 ఇంటికి వెళ్తే అప్పుడు వాళ్ళకి అప్పుడే కదా తెల్లారేది, అప్పుడే వాళ్ళు నిద్రపోయి లేచి స్నానం చేసి వస్తారు రాత్రి 9 ఇంటికి. బాంబే స్టైల్ లైఫ్ కదా, మనమేమో వాళ్ళకి చేసి ఇళ్ళకి చేసి ఇళ్ళకి చేసి ఎప్పుడు హోటల్కి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకున్నప్పుడు మనం అదే ఆ నాటికి ఏది అదేంటండి రామోజీరావు గారు 1996లో పెట్టారు కదా ఛానల్ ఈటీవీ, దానికి ఫస్ట్ సీరియల్ మాదే శాంతి నివాస్ శాంతి నికేతన్ గుర్తు, డైరెక్టర్ పేరు జయసుధ, అసలు ఆవిడేం చేయలే డైలాగ్స్ నేను 12 ఎపిసోడ్లు ఏమో ఫస్ట్ టైం రాశాను. జయసుధ గారు అడగబట్టి డబ్బులు ఎంత ఇస్తారని అడిగా, అబ్బాయి టీవీకి డబ్బులు ఏంటండి, భయం ఉందండి మీరు ఏదన్నా మీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా లవ్ లెటర్ రాసి పెట్టమన్నా దానికి కూడా డబ్బులు అడిగే టైపు నేను. సూపర్ సార్. డబ్బులు లేకుండా ఎలాగో అంటే నాకు ఏడుస్తూ 25,000 ఇచ్చారు. ఇది వెజిటేబుల్స్ కనుక్కోండి, మా ఇంట్లో ఎంత కాస్ట్లీ వెజిటేబుల్స్ మేము కొనవండి, నేను ప్యూర్ వెజిటేరియన్, మరీ అన్యాయంగా ఏంటి 25,000 డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు ఈటీవీ వాళ్ళు అని. ఏదో వదిలేసాయి డబ్బులేండి అని. సరే ఆవిడ ఆవిడ పేరు జయసుధ, డైరెక్షన్ ఈఎంఐ మన రోహిణి హీరోయిన్. దాంట్లో కొత్తగా ఎంటర్ అయిన వాడు ప్రకాష్ రాజు, రోజు మా ఇంటికి వచ్చేవాడు టక్ చేసుకొని దాంట్లో వేషం ఇచ్చామని. ఇవాడు ఎలా సార్ ప్రకాష్ రాజు గారు అంటే టాప్ బిగినింగ్ అది అతనిది, ప్రకాష్ రాజు కాదు అతని పేరు ప్రకాష్ రే, వస్తూ ఉండేవాడు. వచ్చి జరిగింది వైజాగ్లో షెడ్యూల్, ఊటీలో షెడ్యూల్ చేసాం. సడన్గా వచ్చి సార్ నాకు బాలచంద్ర సినిమాలో ఛాన్స్ ఉందాచ్చు సార్, ఇది కడికిళ్ళన్న రొంబ కష్టమయ్యాడు నీంగ్ల ఇప్పుడు అవదు చొల్లి నా చొల్ల ముడియా తంద నితిన్ కపూర్ కిట్ట అవరు పే కేక్కవే మాట్లాడు సార్, నేను ఎప్పుడే వదులుంటే నా పండరే అని చెప్పి ఆ రోజు సిట్టింగ్కి వెళ్ళినప్పుడు రోజు రాత్రులు మరి 9 నుంచి 12 దాకా వెళ్ళినప్పుడు ట్విస్ట్ 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 అని అడిగారు కదా మీరు, ఒక ట్విస్ట్ పెడుతున్నాను ఏంటి అని అంటే, కొడుకు 20 ఏళ్ళు తర్వాత అయిపోయాక ఏదో వస్తాడు, వచ్చినప్పుడు డాడీ ఏమయ్యాడు అని అడుగుతాడు తల్లిని, మీ డాడీని గంగలో కలపాలరా అని మీరు కొండిస్తారు, దానిపైన గుడ్డ కట్టి ఉంటుంది, ఆయన చితాభస్మం లోపల ఉంటుంది,
టిల్టప్ చేస్తే గోడ మీద ప్రకాశ్రాజ్ ఫోటో ఉంటుంది. అప్పుడు ఈ క్యారెక్టర్ మనం ఇంకో టర్న్ మదర్ ఇండియా ఎలా తీసుకోవచ్చు, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ అని. అయితే ఇప్పుడైతే మనకి ప్రకాశ్రాజ్ రేపు చేస్తే ఇంక అక్కర్లేదు. అయితే అంటే అప్పుడు కానీ బాగా అడిగేసి ఉన్నాడు, వాడు నన్ను అడిగానని తెలీదు. కట్ మనోడు వెళ్ళిపోయాడు డ్యూయట్ అనే సినిమాకి వైజాగ్. చాలా ఆనందపడ్డాడు. మెయిన్ ఇండస్ట్రీ కరెక్ట్గా ఇవాల్వ్ అవుతున్న గొప్ప ఎరాలో మీరు ఉండడం కూడా అన్ని అంటే అందరు టాప్ ఎవరైతే మూల స్తంభాలు ఉన్నారు ఇండస్ట్రీకి, మరీ ఆ తరము కాదు తరము కాదు మధ్యలో ఈ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేసిన ఘనత సార్ మీది. నిజంగానే అన్నట్టు ఒక మంచి సిరీస్ మనం దీని మీద రివైజ్ చేసి చేయాలి మీ అనుమతితో, అన్ని అన్ని రకాల అనుమతులతో. నాకు బాగా అన్ని రకాలు కాదు, అదేంటి అలా నేను చెప్పగలను. అందుకే పైగా మీరేమనుకుంటున్నారో కానీ నేను మీరే సెట్ నాకు అనుకుంటున్నా. ఓహో మీకు అంతా అవును, మీకు అనుభవం పండిపోయారు కదా యాంకరింగ్లో. అసలు ఇంట్లో కూడా మీరు ఒక సోఫా ఎదురుగా కెమెరా లేకపోతే మాట్లాడరేమో. నేను అసలు ఇంట్లో మాట్లాడను సార్, పాట పాడుకుంటా. అంతే సూపర్, బాగా ఇష్టం మీకు పాటలు. పాటలు అంటే ఇష్టం సార్. అలాగే మాటలు జీవితాలు, జీవితాలను చదవడం తెలుసుకోవడం చూడడం అనుకోవడం అవి కూడా ఇష్టం. కాబట్టి ఇలా కళ్ళ కట్టినట్టు మీరు చూపించిన బోర్డు అని కథలకి మీకు ధన్యవాదాలు. అది త్వరలో మళ్ళీ కలుద్దాం తోటపల్లి మధు గారు. థ్యాంక్ యూ. నాకు కూడా ఈరోజు ఐ విల్ కాల్ ఇట్ ఇస్ ఎ డే. స్వప్న గారు లాంటి ఒక అద్భుతమైన యాంకర్ గారితో చేయడం, దీనికి సంబంధించి నన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారకులైన సంజయ్ కిషోర్ గారికి, ఐ డ్రీమ్ నాకు ఇష్టమైన టిఎన్ఆర్ గారే పాపం చాలాసార్లు చేస్తా అనేవాళ్ళు, మేము ఇద్దరం సినిమాలు కూడా చేసాం. అది ఇలా తీరినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.